హరే కృష్ణ అండి అందరికి రాధాష్టమి సందర్భంగా ఈరోజు మనము రాధాకృష్ణ గురించి మనం చర్చించుకుందాము. ముందుగా రాధాకృష్ణుల యొక్క ప్రేమకి ప్రతీకగా యుగళాష్టకాన్ని రచించారు శ్రీ జీవ గోస్వామి. అదొకసారి మనము పాడుకొని తర్వాత మనము రాధారాణి యొక్క వైభవాన్ని ఈరోజు చర్చించుకుందాం. యుగళాష్టకము జీవ గోస్వామి విరచితం. కృష్ణ ప్రేమమయీ రాధా రాధా ప్రేమమయో హరి. కృష్ణ ప్రేమమయీ రాధా రాధా ప్రేమమయో హరి. జీవనేన ధనేని నిత్యం राधा कृष्ण गते मामा. जीवने नदने नित्यं राधा कृष्ण गते मामा. विश्वस्य द्रविणं राधा राधाय द्रविणं हरि. జీవన ధరే నిత్యం రాధా కృష్ణ గతే మామా. కృష్ణ ప్రాణమయీ రాధా రాధా ప్రాణమయో హరి. కృష్ణ ప్రాణమయీ రాధా రాధా ప్రాణమయో హరి. జీవనేన ధనే నిత్యం రాధా కృష్ణ గతే మామా. కృష్ణ ద్రవమయీ రాధా రాధా ద్రవమయో హరి. నిధనే నిత్యం రాధా కృష్ణ గతే మామా. కృష్ణ గేహే స్థిత రాధా రాధా గేహే స్థితో హరి. కృష్ణ గేహే స్థిత రాధా రాధా గేహే స్థితో హరి. జీవనేన ధనే నిత్యం రాధా కృష్ణ గతిర్ మామా. కృష్ణ చిత్త స్థిత రాధా రాధా చిత్త స్థిత హరి. కృష్ణ చిత్త స్థిత రాధా రాధా చిత్త స్థితో హరి. జీవనేన ధనే నిత్యం రాధా కృష్ణ గతిర్ మామా. నీలాంబరధర రాధా పీతాంబరధర నీలాంబరధర రాధా పీతాంబరధర హరి. జీవనే నిధనే నిత్యం రాధా కృష్ణ గతిర్ మామా. వృందావనేశ్వరీ రాధా కృష్ణ వృందావనేశ్వర. వృందావనేశ్వరీ రాధా కృష్ణ వృందావనేశ్వర. జీవనేన ధనే నిత్యం రాధా కృష్ణ గతిర్ మామా. కృష్ణ ప్రేమమయీ రాధా రాధా ప్రేమమయో హరి. కృష్ణ ప్రేమమయీ రాధా
राधा प्रेममयो हरे हरे कृष्ण। ఈ రోజు మనము రాధా కృష్ణుల యొక్క వైభవాన్ని, ముఖ్యంగా మనకి 23వ తారీఖు శనివారం రోజు రాధాష్టమి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రాధాష్టమి సందర్భంగా ముందుగా మనం రాధాష్టమిని జరుపుకోవాలి అంటే ఎలా జరుపుకోవాలి అంటే, మనము రాధాకృష్ణుల యొక్క భావంలోకి, రాధారాణి యొక్క భావంలోకి వెళ్ళాలి. అందుకని రాధారాణి భావం ఎలా ఉంది, కృష్ణుడి పట్ల ఎంత ప్రేమ ఉంది రాధారాణికి, అసలు రాధారాణి ఎవరు, రాధాకృష్ణుల మధ్యలో ఉన్న సంబంధం ఏమిటి, ఎందుకు రాధారాణికి కృష్ణుడు అంటే అంత ప్రియం, ఎందుకు కృష్ణుడికి రాధారాణి అంటే అంత ప్రియం, రాధారాణి యొక్క వైభవం ఏమిటి, ప్రత్యేకతలు ఏమిటి, జన్మం ఎలా జరిగింది, ఆమె ఎలా లీలలు చేసింది, అన్నీ కూడా మనము ఈ రోజు క్లాసులో తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రార్థనలు చేసుకుని మనం క్లాస్ ప్రారంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమస్తుతే. సప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరే. హరే కృష్ణ. ఈరోజు మనము రాధారాణి యొక్క వైభవాన్ని చర్చించుకోబోతున్నాం. అయితే ముందుగా అసలు రాధారాణి యొక్క కృప ఎలా ఉంటుంది భక్తుల మీద అనేది ముందు ఆ శ్లోకాన్ని చర్చించుకొని, తరువాత రాధారాణి యొక్క తత్వాన్ని తెలుసుకుందాం. ఆ తరువాత రాధారాణి యొక్క జననము మరియు లీలల్ని చర్చించుకుందాం. రాధారాణి యొక్క వైభవం గురించి మనకి ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. భజామి రాధాం అరవింద నేత్రాం స్మరామి రాధాం మధురస్మితాం శ్యాం వధామి రాధాం కరుణాభరార్ద్రాం తతో మమాన్యాస్తి గతిర్న కాపి. భజామి రాధాం అరవింద నేత్రం, ఇక్కడ అంటున్నారు నేను రాధారాణిని పూజిస్తాను. ఆ రాధారాణి ఎలా ఉంది అంటే, ఆమె యొక్క కన్నులు అరవింద నేత్రాలు, అంటే కమల పువ్వులు లాగా ఉన్నాయి రాధారాణి యొక్క నేత్రాలు. అటువంటి రాధారాణిని నేను పూజిస్తాను, నేను స్మరిస్తాను. ఎలా స్మరామి రాధా మధురస్మితాంశ్యాం, అంటే నేను స్మరిస్తాను రాధారాణిని. ఆ రాధారాణి యొక్క నవ్వు ఎలా ఉంది అంటే, ఆమె యొక్క స్మైల్, ఆ స్మైల్ ని ఎవరు చూసినా కానీ వాళ్ళలో ఎటువంటి కల్మషం లేని స్వచ్ఛమైన మనసుని ప్రతిబింబిస్తుంది అన్నమాట. అటువంటి స్వచ్ఛమైన భావాలు, పూర్తి ప్రేమ స్వరూపం రాధారాణి. అటువంటి నవ్వు కనిపిస్తుంది అన్నమాట ఆమె ముఖంలో. వధామి రాధాం కరుణాభరార్ద్రాం, అంటే రాధారాణి ఎలా ఉంది అంటే ఎంతో కరుణతోని నిండిపోయి ఉందంట. రాధారాణి కరుణ ఎంతలా ఉంది అంటే, మనకి ఆచార్యులు వివరిస్తూ ఉంటారు. ఒక గొప్ప ఆచార్యుడు ఉన్నాడండి, ఆయన శ్రీ సాంప్రదాయంలో వాళ్ళు ఆయన రంగనాథుణ్ణి, రంగనాయకుని ఆరాధిస్తూ ఉంటాడనమాట.
రంగనాథుడి క్షేత్రానికి వెళ్ళిన తర్వాత ఆయన రంగనాథుణ్ణి దర్శించుకోకుండా ఆచార్యుడు వెంటనే రంగనాయకి దగ్గరికి వెళ్ళిపోతున్నాడంట. డైలీ రంగనాయకి దగ్గరికి వెళ్ళడము, ఆమెను ఆరాధించడం, ఆ తర్వాత వెళ్ళిపోవడం. అంతేగాని ఆ రంగనాథుడి దగ్గరికి రావట్లేదు అనుకుని రంగనాథుడు అనుకున్నాడంట ఒకరోజు, ఎందుకని భక్తుడు నా దగ్గరికి రావడం లేదు అంటే, ఆమె ఆయనకి ఆడవాళ్ళంటే ఇష్టమేమో, ఆడవాళ్ళలాగా అందంగా అలంకరించుకుంటే ఆ రూపాన్ని చూసి ఆయన ఆరాధిస్తాడేమో అనుకుని ఏం చేస్తాడంటే, ఒకరోజు మాతాజీ ఇప్పుడు వినిపిస్తుందా? హరే కృష్ణ. వినిపిస్తుంది మాతాజీ, వినిపిస్తుంది వినిపిస్తుంది మాతాజీ. నేరుగా. ఓకే మాతాజీ. అయితే ఆ రోజు ఏమనుకున్నాడంటే రంగనాథుడు, నేను కూడా రంగనాయకి లాగా మంచిగా అలంకరించుకుంటానని రంగనాయకి లాగా మంచిగా చీర కట్టుకొని మంచిగా జడ వేసుకొని పూలు పెట్టుకొని అచ్చం రంగనాయకి లాగా అలంకరించుకున్నాడంట. అలంకరించుకొని ఉంటే ఆ రోజు, ఎందుకంటే ఆ రోజు అలా ఉత్సవం చేస్తున్నారు స్వామి వారికి రంగనాథుడికి, సరే అలంకరించుకున్నాడు. ఆయన వచ్చాడు ఆచార్యుడు మంచిగా గొప్ప శుద్ధ భక్తుడు, వెంటనే రంగనాయకి దగ్గరికి వెళ్ళి ఆమెను పూజ చేసుకుని ఆరాధించుకొని వెళ్ళిపోతున్నాడంట. అదేమిటి, నేను ఇంత బాగా అలంకరించుకున్న రాడే నా భక్తుడు నా దగ్గరికి అని వెళ్ళి అక్కడ ఉన్న అర్చకుణ్ణి పంపించాడంట, నువ్వు వెళ్ళి ఆ భక్తుణ్ణి పిలుచుకొని రా అంటే, ఆయన వెళ్ళి నిన్ను రంగనాథుడు పిలుస్తున్నాడని పిలుచుకొని వచ్చాడనమాట. పిలుచుకొని వచ్చి ఆయన అడిగాడు, ఆ నేను చూడు అచ్చము నువ్వు పూజించే తల్లి ఎలా ఉందో అలానే నేను అలంకరించుకున్నాను, అయినా నా దగ్గరకు వచ్చి నువ్వు దర్శించుకోకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగితే, చూడు నేను ఎలా ఉన్నాను, రంగనాయకిలా ఉన్నానా అని అడుగుతున్నాడనమాట. అప్పుడు స్వామి వారు చెప్పారనమాట, ఆయన ఆచార్యుడు చెప్పాడు ఏమని అంటే, స్వామి నిజమే నువ్వు చాలా బాగా అలంకరించుకున్నావు, అచ్చము అమ్మవారి లాంటి అలంకరణ ఉంది, కానీ నీ కన్నులలో అమ్మవారిలో ఎంతగా రంగనాయకిలో ఎంత కరుణ ఉందో అంత కరుణ నీ కన్నుల్లో లేదు అని చెప్పాడనమాట. అంత కరుణ సముద్రం మన రాధారాణి. రాధారాణి గురించి ఇంకా ఇంకా ఇక్కడ వివరిస్తున్నారండి. అయితే ఆమె ఎంత కరుణతోని ఉంది అంటే, ఎవరిలో అయినా భక్తి ఉంది అంటే ఆ భక్తికి మూలం రాధారాణి. రాధారాణి లేకుండా ఎవరికి భక్తి అనేది రాదు, అసలు భక్తి యొక్క దేవత ఆమెని ఏమని చెప్తారంటే, ఇప్పుడు భక్తి దేవత అని ఒక శ్లోకం ఉంది మాతాజీ, భక్తి దేవి అంట రాధారాణి, గాడెస్ ఆఫ్ భక్తి. అలాంటి భక్తి ఎవరికైనా కలిగింది అంటే కేవలం రాధారాణి కృప, ఆమెకి భక్తుల పట్ల అంత కృప ఉందన్నమాట. తతో మయా న్యాస్తి గతిర్న కాపి, అంటే నాకు వేరే మార్గం లేదు, నాకు భక్తి కావాలి అంటే, నాకు కృష్ణుడు కావాలి అంటే, నేను కృష్ణుణ్ణి పొందాలి అంటే ఉన్న ఒకటే ఒక్క మార్గము, నాకు శరణాగతి కేవలం రాధారాణి మాత్రమే. రాధారాణి లేకుండా ఎవరి పట్ల ఎవరికి కూడా ఎప్పుడు కూడా ప్రేమ కాని భక్తి కాని కలగదు. భక్తికి రూపం రాధారాణి. అటువంటి రాధారాణిని ఈ రాధాష్టమి సందర్భంగా అందరము స్మరించుకొని ఆమెని వేడుకుందాం కృష్ణ భక్తి కావాలని. ఇప్పటి వరకు మనకు ఉన్న మనకు లభించిన కృష్ణ భక్తికి ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొని రాధారాణికి ఈ రోజు మనము క్లాసు ప్రారంభిస్తున్నాం. అయితే అసలు రాధారాణి గురించి తెలుసుకోవాలి అంటే మనము ముందు కృష్ణుడు గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనము ఏ విధంగా భావిస్తాము అంటే, సామాన్య భక్తుల యొక్క భావన ఎలా ఉంటుందంటే, కృష్ణుడి యొక్క భార్య లేకపోతే కృష్ణుడి యొక్క ప్రేయసి రాధారాణి కాబట్టి మేము రాధారాణి ఆరాధిస్తున్నాము అని అనుకుంటాం. అయితే ఒకసారి చెప్పారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, మనకి బృందావనంలో రాధాకుండు శ్యామకుండు పరిక్రమ చేస్తూ ఉన్నారన్నమాట. అయితే అక్కడ మన గౌడీయ సాంప్రదాయంలో ఉన్న భక్తులతో పాటుగా అక్కడ ఇంకొంతమంది వేరే సామాన్య భక్తులు కూడా వచ్చారు. వాళ్ళందరూ పరిక్రమ చేస్తున్నారు, వీళ్ళు కూడా పరిక్రమ చేస్తున్నారు. వాళ్ళందరినీ చూసి మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏమన్నారంటే, వాళ్ళకి మనకి వ్యత్యాసం ఉంది. అంటే ఏం వ్యత్యాసం గురు మహారాజ్ చెప్పండి అని అడిగితే ఆయన చెప్పారనమాట, వాళ్ళందరూ ఎందుకు రాధారాణ్ణి ఆరాధిస్తున్నారు అంటే, కృష్ణుడి యొక్క భక్తురాలు, కృష్ణుడి యొక్క ప్రేమికురాలు కాబట్టి ఆమెను ఆరాధిస్తున్నారు. కానీ మనం అలా కాదు. మనం ఎలా అంటే, మనము రాధారాణిని ఆరాధిస్తున్నాము
రాధారాణికి కృష్ణుడు అంటే ఇష్టం కాబట్టి మనం కృష్ణుణ్ణి ఆరాధిస్తున్నాం. మనము రాధారాణి యొక్క భక్తులం, రాధారాణికి కృష్ణుడు అంటే ఇష్టం కాబట్టి కృష్ణ భక్తులం కూడా. అంటే మనము మన తత్వము కేవలం రాధాతత్వం. రాధారాణి అంటేనే కృష్ణుడు ఎప్పుడు అనుకుంటాడంట, ఎవరైనా భక్తుడు రా అనగానే అవునా రా అన్నాడు ఏమంటాడా అని ఎదురు చూస్తాడంట. మా అనగానే అయ్యో నన్నే పిలుస్తున్నాడు అనుకుంటాడంట, దా అనగానే వెంటనే పరిగెత్తుకొని వెళ్తాడంట. అంత ఇష్టము కృష్ణుడికి రాధారాణి అంటే. ఎందుకండి కృష్ణుడికి రాధారాణి అంటే అంత ఇష్టము? అసలు ఏమిటి ఈ రాధాతత్వము? రాధాతత్వాన్ని అర్థం చేసుకోవడానికి కూడా అర్హత ఉండాలి. అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే రాధారాణి యొక్క తత్వం అర్థం అవుతుంది, సామాన్యులకి అర్థం కాదు. రాధారాణి గురించి చర్చించుకోవాలన్నా స్మరించుకోవాలన్నా లేకపోతే రాధారాణి ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా ఎంతో స్వచ్ఛమైన మనసు ఉండాలి, రాధాకృష్ణుల యొక్క కృప ఉండాలి, ఆచార్యుల యొక్క కృప ఉండాలి. వాళ్లకు మాత్రమే రాధాతత్వం అర్థం అవుతుంది, సామాన్యులకి రాధాతత్వం అర్థం కాదు. రాధారాణి కృష్ణుడి యొక్క ప్రేమని ఒక భౌతికమైన లోకంలో ఉండే సామాన్యమైన భౌతికమైన ఇద్దరు ప్రేయసి ప్రియుల మధ్య ఉన్న ప్రేమగా భావిస్తారు. కానీ అది అటువంటి ప్రేమ కాదు, వాళ్ళది ఆధ్యాత్మికమైన ప్రేమ. ఎంత ప్రేమ ఉంది రాధాకృష్ణ మధ్య అని తెలుసుకునే ముందు అసలు కృష్ణుడి యొక్క గుణగణాలు ఏమిటి, రాధారాణి యొక్క గుణగణాలు ఏమిటి అనేవి మనకి చైతన్య చరితామృతంలో వివరిస్తూ ఉన్నారన్నమాట. చైతన్య మహాప్రభువు బృందావనికి వెళ్ళిన తర్వాత ఆయన చైతన్య మహాప్రభువు కలియుగంలో ఆయన స్వయంగా కృష్ణుడే చైతన్య మహాప్రభులాగా అవతరించారు అని మనందరికి తెలుసు. అయితే చైతన్య మహాప్రభు బృందావనికి వెళ్ళడానికి ఆయనకి ఎన్నో సంవత్సరాలు పట్టిందనమాట. ఆయన జన్మించి భౌతిక లోకంలో అవతారం తీసుకున్నా కానీ బృందావనికి వెళ్ళడానికి ఆయనకి కుదరలేదు, చాలా మంది భక్తులు అడ్డు చెప్పారు. చివరికి ఒక రోజు ఆయన బృందావనికి వెళ్ళారనమాట. బృందావనికి వెళ్ళగానే చైతన్య మహాప్రభువుని చూసి ఆ బృందావనంలోని వృక్షాల మీద ఉన్న పక్షులు ఈ విధంగా రాధాకృష్ణుల్ని కీర్తిస్తూ ఉన్నాయన్నమాట. ఆ పక్షులు ఏమిటి అంటే ఒకటేమో శుక, ఒకటేమో సారిక. అయితే శుక అనే పక్షి చైతన్య మహాప్రభువుని చూడగానే కృష్ణుడి యొక్క గుణగణాలని పాడడం మొదలుపెట్టిందనమాట. ఆ కృష్ణుడి యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయి, శుక ఏ విధంగా గానం చేసింది అని మనకి చైతన్య చరితామృతంలో ఉంటుంది. ఒక్కసారి మనం ఆ శ్లోకం చూద్దాం. సౌందర్యం లలనాది ధైర్య దళనం లీలా రమా స్తంభిని వీర్యం కందు కీతార్ది వర్య మమలాం పారే పరార్ధం గుణ శీలం సర్వజనానురంజన మహో యస్యాయమస్తత్ ప్రభో విశ్వం విశ్వజనీన కీర్తిరవత కృష్ణో జగన్మోహన. ఇక్కడ కృష్ణుడి యొక్క 6 గుణగణాలని మనకి ఈ శూక వివరిస్తూ ఉందన్నమాట. అందులో కృష్ణుడి యొక్క మొట్టమొదటి గుణం ఏమిటండి, సౌందర్యం. ఆయన యొక్క సౌందర్యం ఎంతగా ఉంది అంటే కృష్ణుడి యొక్క సౌందర్యము మనకి పోలిక పెట్టడానికి అంటే పోల్చడానికి ఈ భౌతికమైన లోకంలో ఏమీ లేదండి. అందుకని ఆచార్యులు అంటారు కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు అంటే కృష్ణుడులానే ఉన్నారు అని చెప్తారన్నమాట. అయితే మనము ఏదో ఒక పోలిక లేకపోతే మనకి కుదరదు కదండి, సంతోషంగా ఉండదు. అందుకని కొందరు ఆచార్యులు ఏమంటారంటే కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడంటే ఈ ప్రపంచం, ఈ భౌతికమైన జగత్తు, లేదు లేదు ఈ బ్రహ్మాండం, ఆహా కాదు కాదు మొత్తం ఆధ్యాత్మిక జగత్తులో ఏదైనా సౌందర్యంగా ఉంది అంటే ఆ మొత్తం సౌందర్యానికి కూడా ఒక వ్యక్తి రూపం ఇస్తే ఆ సౌందర్యమే శ్రీకృష్ణ భగవానుడిది అని మన ఆచార్యులు పోలుస్తున్నారు. అంత అందంగా ఉంటాడంట శ్రీకృష్ణ భగవానుడు. అయితే తర్వాత ఏమంటున్నారు, ఆయన యొక్క లీలలు, లలనాలి అంటే లీలలు, ఆయన లీలలు ఎలా ఉన్నాయి అంటే ఆయన లీలల్ని చూసి లలనాలి ధైర్య దళనం లీలారమా స్తంభిని. రమ అంటే ఎవరు, లక్ష్మీదేవి. కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని చూసిన లక్ష్మీదేవి స్తంభించిపోయిందనమాట. అంత గొప్ప స్తంభించిపోవడం అంటే అలా స్థానువులా నిలిచిపోవడం అనమాట. అలా నిలిచిపోయిందంట లక్ష్మీదేవి. అంత గొప్పగా ఉన్నాయి కృష్ణుడి యొక్క లీలలు అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ తరువాత మనకి కృష్ణుడు ఇంకెలా ఉన్నాడంటే వీర్యం, ఆయనకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కృష్ణుడికి.
ఆయన ఎంత గొప్ప వీరుడు మనం చూసాం కదండి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు. గోవర్ధనగిరి యొక్క పర్వతాన్ని చిటికెన వేలు మీద 7 రోజులు మోశాడు. అంత గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆయనకి. వీర్యం కందు కితార్ది వర్యమలం పారే పరార్థం గుణ, అంటే ఆయన శక్తి సామర్థ్యాలు, పారే పరార్థం అంటే ఆయన గుణాలకి అంతు అనేదే లేదంట. అన్ని గుణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, ఆయనకి ఎన్ని గుణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఎలా చెప్పుకోవాలి? కృష్ణ భగవాను యొక్క గుణగణాలు ఇన్ని అన్ని అని ఎలా చెప్పుకుంటాం? మనం కేవలం శ్రీమద్ భాగవతమే మనకి అందరికీ కూడా ప్రామాణికత. శ్రీమద్ భాగవతం కూడా మొత్తం కూడా కృష్ణుడి యొక్క గుణగణాలతోని నిండిపోయింది. అటువంటి కృష్ణుడి యొక్క గుణగణాలు మనం తెలుసుకోవాలంటే భాగవతం ద్వారానే తెలుసుకోవడం. అన్ని గుణాలు ఉన్నాయంట. ఇంకా ఆయనకి శీలం, శీలం అంటే పూర్తిగా ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన గుణగణాల యొక్క ఆకర్షణ అన్నమాట. ఆయనని శీలాన్ని చూసి ఆకర్షించబడని వారు అసలు ఎవరు ఉండరన్నమాట. అంత గొప్ప గుణగణాలు ఉన్నాయి శ్రీకృష్ణ భగవానుడికి. అయితే అందరికీ ఆయన గొప్పతనం తెలియాలి అంటే మనము కేవలం ఆచార్యులు కృష్ణుడి గురించి ఏ విధంగా వివరిస్తున్నారో అది తెలుసుకుంటే మాత్రమే మనకి అర్థమవుతుంది అన్నమాట. తరువాత ఆయన కీర్తి, ఆయన కీర్తి ఎంతగా ఉంది అంటే కృష్ణుడి యొక్క కీర్తి, కృష్ణుడి యొక్క కీర్తి ఈ మొత్తం జగత్తుకి అలంకారం లాంటిదన్నమాట. కృష్ణుడి యొక్క కీర్తి లేకపోతే ఈ జగత్తు మొత్తం కూడా ఒక భౌతికమైన, ఒక జడమైన పదార్థంలాగా ఉంటుంది. ఏ విధమైన ఆ చలనం లేని జడ పదార్థంలా ఉంటుంది. కృష్ణుడి యొక్క కీర్తి ప్రతిష్టలు వినని కాని, కీర్తి ప్రతిష్టలు లేని కాని, ఈ భౌతికమైన జగత్తు అయినా ఆధ్యాత్మికమైన జగత్తు అయినా అంత గొప్ప కీర్తి భగవంతుడిది. అటువంటి శ్రీకృష్ణ భగవానుడి గురించి ఈ శుక వివరిస్తూ మనకి ఆ తరువాత మనకి వివరించింది సారిక. ఆ సారిక ఏం వివరించబోతుంది అని తెలుసుకునే ముందుగా అసలు శ్రీకృష్ణ భగవానుడు ఎవరు అనేది మనము ఇప్పుడు చర్చించుకున్నాం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి సామర్థ్యాలు, గుణగణాలు, సౌందర్యం, కీర్తి అన్ని చర్చించుకున్నాం. అయితే ఆయనకున్న శక్తి సామర్థ్యాలు ఏమిటండి? ఆయనే భౌతికమైన లోకము, ఆధ్యాత్మిక లోకము అన్నిటినీ సృష్టించి పాలించి పోషించేవాడు. అయితే అటువంటి కృష్ణ భగవానుడి యొక్క శక్తి సామర్థ్యాలని మనము 3 విధాలుగా విభజించవచ్చు. అవేమిటి కృష్ణ భగవానుడి యొక్క శక్తులు? మొట్టమొదటిది అంతరంగిక శక్తి, రెండవది బాహ్య శక్తి, మూడవది తటస్థ శక్తి. అంతరంగిక శక్తి, ఆంతరంగిక శక్తి తెలుసుకునే ముందుగా మనం చూడొచ్చు బాహ్య శక్తి ఎలా ఉంది. మన చుట్టూ ఉన్న మొత్తము భౌతికమైన ప్రకృతిని సృష్టించి పాలించి పోషిస్తున్నాడు, అదే ఆయన బాహ్య శక్తి. ఇంకోటి తటస్థ శక్తి. తటస్థ శక్తి అంటే ఏమిటి? తటము అంటే ఇప్పుడు ఒక నది కానీ ఒక సముద్రం కానీ ఉందనుకోండి, ఆ నదికి సముద్రానికి ఆనుకొని కొంత భూమి ఉంటుంది, దానినే తటం అంటాం. ఆ తటం ఎలా ఉంటుంది? కాసేపు నేలలాగే కనిపిస్తుంది, ఇంకాసేపట్లో అలలు వస్తే ఏమవుతుంది? ఆ సముద్రం నీటితో నిండిపోతుంది. అంటే ఆ తటము అటు నేల అని చెప్పలేము, అటు సముద్రము అని చెప్పలేము, దానినే తటము అంటాం కదండి. అలానే ఈ భౌతికమైన సృష్టిలో భగవంతుడు సృష్టించిన ఈ జీవులందరూ కూడా తటస్థ శక్తి. ఎందుకంటే కాసేపు భౌతికమైన శక్తి వల్ల ప్రేరేపించబడుతుంటారు, కాసేపు ఆధ్యాత్మిక శక్తి, భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తితోని, అంతరంగ శక్తితోని ప్రేరేపించబడుతూ ఉంటారు. ఏది అని ఈ తటస్థ శక్తిని మనము నిర్వచించలేము. అందుకని తటంలో ఉన్నారు, అటు కాదు ఇటు కాదు, రెండు ఉన్నాయి వారిలో అని చెప్తారనమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క తటస్థ శక్తి జీవులు ఉన్నారు. తరువాత భగవంతుడి యొక్క శక్తి అయినా ఇంకొకటి ఆధ్యాత్మిక శక్తి, ఆంతరంగిక శక్తి ఎలా ఉంది అంటే భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తిని మనము 3 విధాలుగా విభజించవచ్చు. అవి ఏమిటంటే సంవిత్, సంధిని, ప్లాదిని శక్తి. ఏమిటండి? మనము 3 విధాలుగా విభజించవచ్చు. అదేమిటంటే సంధిని శక్తి, సంవిక్ శక్తి, ప్లాదిని శక్తి. దానినే మనము సత్, చిత్, ఆనంద స్వరూపం అంటాం. ఇప్పుడు సత్ అంటే సంధిని శక్తి, చిత్ అంటే
సంవిక్ శక్తి. మళ్ళీ ఆనందం, ఆనందము అంటే హ్లాదిని శక్తి. ఈరోజు మనము శ్రీకృష్ణ భగవానుడి ఆంతరంగిక శక్తిలో ఒక భాగమైన హ్లాదిని శక్తి, ఆనంద శక్తి గురించి మనము ఈరోజు వివరించుకోబోతున్నాం. అయితే ఇప్పుడు హ్లాదిని శక్తి ఏమిటి, ఈ హ్లాదిని శక్తి ఏం చేస్తుంది అంటే, హ్లాదిని శక్తి అంటేనే ఆనందం, ఈ హ్లాదిని శక్తి భగవంతుడికి ఆనందాన్ని ఇస్తుంది. అయితే అసలు ఆనందం ఎందుకండి? ఇప్పుడు చూడండి, భౌతికమైన లోకంలో మనము ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాం, ఎవరిని అడిగినా నీ జీవిత లక్ష్యం ఏమిటి అంటే, నా జీవిత లక్ష్యం ఆనందంగా ఉండడం అని చెప్తూ ఉంటారు. ఈ ఆలోచన మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, భగవంతుడి నుంచి. భగవంతుడు కూడా ఎప్పుడు ఆనందమయంగా ఉంటాడు, సచ్చిత్ ఆనంద రూపం. అంటే ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ముభావంగా ఉండడం, బాధపడడం, దుఃఖపడడం, ఏదో ఆతృతగా ఉండడం, అవన్నీ తెలియదు భగవంతుడు, కేవలం ఆనందమే తెలుసు. అయితే ఇటువంటి ఆనందం ఎలా కలుగుతుంది? ఎప్పుడైనా చూడండి, మనకి భౌతికమైన లోకంలో ఎలా ఆనందం కలుగుతుంది, ఎవరైనా ఒకరితో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల మనకు ఆనందం కలుగుతుంది. అది ఏదైనా ఒక సంబంధం, కొంతమంది భౌతికమైన మనుషులతోని, లేకపోతే రక్త సంబంధికులతోని సంబంధాన్ని కలిగి ఉంటారు, లేకపోతే కొంతమంది భౌతికమైన ఏదైనా విషయ వస్తువులతోని, నేను ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను ఆ లక్ష్యంతో సంబంధాన్ని కలిగి ఉంటారు, ఏదో ఒక విషయంతో సంబంధం కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే ఆనందం కలుగుతుంది కదండి. అందుకని స్వయంగా కృష్ణ భగవానుడు ఆ సంబంధాన్ని కలిగి ఉన్నారు, ఆ సంబంధం వలన ఆయనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం అనేది ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడైనా ఎవరికైనా ప్రేమ ఉంటేనే, ప్రేమని పొందితేనే, ప్రేమని పంచుకుంటేనే ఆనందం కలుగుతుంది. ఈ ప్రేమ అనేది ఎలా కలుగుతుంది, ఆ ప్రేమ అంటే భావం వలన కలుగుతుంది కదండి. ఇప్పుడు మనం కూడా చూడండి, కృష్ణుడితోని సంబంధం ఏర్పరచుకోండి, కృష్ణుడితోని మీ సంబంధం ఎలా ఉంటుంది అంటే, అది ఎలా, మీకు వాత్సల్య భావం ఉందా, మాధుర్య భావమా, దాస్య భావమా, శాంత భావమా అని చెప్తాం. అంటే భావం నుంచి ప్రేమ పుడుతుంది. మరి భావం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ భావానికి ఇంకా అతి సాంద్రమైన ఇంకొక రూపం ఏమిటి అంటే మహాభావం. అటువంటి మహాభావానికి వ్యక్తి రూపం ఇస్తే అదే రాధారాణి. రాధారాణి ఎవరు అంటే, కృష్ణుడి యొక్క మహాభావ స్వరూపానికి వ్యక్తి రూపం రాధారాణి. అందుకనే ఆమెను ఏమంటారు, మహాభావ స్వరూపిణి శ్రీమతి రాధారాణి. అయితే ఈ మహాభావ రూపము శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆంతరంగిక శక్తిలోనే ఎంతో లోతైన భావం అనమాట. ఆ లోతైన భావమే శ్రీమతి రాధారాణి. అయితే ఎలా, ఇప్పుడు కృష్ణుడి యొక్క ఆంతరంగిక శక్తి రాధారాణి అంటే, కృష్ణుడికి కానీ రాధారాణికి కానీ అసలు భేదమే లేదు. రాధారాణి కృష్ణుడు ఇద్దరు కూడా ఒకటే, ఒకే శరీరం కానీ ఇద్దరు మనుషుల్లా ఉన్నారు. మనము ఎలా భావిస్తామంటే, ఇప్పుడు మనం ఈ భౌతికమైన లోకంలో ఉన్నాం, మనం వేరు, మనం ప్రేమించే వాళ్ళు వేరు. అది పిల్లలైనా ఉండొచ్చు, తల్లిదండ్రులైనా ఉండొచ్చు, లేకపోతే భర్త అయినా భార్య అయినా ఉండొచ్చు. కానీ ఇక్కడ కృష్ణుడు ప్రేమించే రాధారాణి ఆయన నుంచి వచ్చింది. ఎందుకంటే అసలు ఈ భౌతికమైన జగత్తులో అయినా ఆధ్యాత్మికమైన జగత్తులో అయినా కృష్ణుడి నుంచి కాకుండా వేరే ఏది రాని లేదు. అలాంటప్పుడు కృష్ణుడి నుంచి వేరు ఎలా అవుతుంది రాధారాణి? కృష్ణుడి యొక్క మహాభావ రూపానికే వ్యక్తి రూపం శ్రీమతి రాధారాణి. కృష్ణుడేమో శక్తిమాన్, రాధారాణి శక్తి. ఇప్పుడు శక్తిమాన్ ఎక్కడ ఉంటే శక్తి అక్కడే ఉంటుంది కదండి. ఇప్పుడు శక్తి అనేది ఎలా వచ్చింది, శక్తిమాన్ నుంచి వచ్చింది. శక్తిమాన్ లేకుండా శక్తి ఎలా వస్తుంది? అలానే శక్తిమాన్ కి శక్తికి అసలు భేదం లేదు, వాళ్ళు ఇద్దరు కూడా ఒకటే. అయితే మనకి అటువంటి రాధారాణి గురించి మనకి ఈ విధంగా వివరిస్తూ ఉన్నారండి, హరాధిని శక్తిని గురించి. రాధా కృష్ణ ప్రణయ వికృతే రాధిని శక్తిరస్మాత్ ఏకత్మానే అపి పురి పురౌ దేహ భేదౌ గతౌతౌ రాధా కృష్ణ ప్రణయ లీలా. ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే, మహాభావ స్వరూప శ్రీమతి
రాధా ఠాకురాణి. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ముఖ్యంగా రాధాకృష్ణ ఎలా ఉందంటే, రాధాకృష్ణ ప్రణయ వికృతే హ్లాదిని శక్తిరస్మాత్ ఏకాత్మానే అపి భువి పురౌ దేహ భేదౌ గతౌత. అంటే రాధాకృష్ణ ప్రణయ లీలలు ఎలా ఉన్నాయి అంటే, హ్లాదిని శక్తి రాధారాణి వాళ్ళిద్దరూ కూడా ఒకటే, కానీ రెండు రూపాలు. ఇప్పుడు నేను చెప్పిన దానికి శ్లోక రూపంలో మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఒకటే కానీ రెండు రూపాలు ధరించారు. అయితే ఎందుకోసం అండి అంటే, రసాస్వాదన కోసం, లీలల్ని ఆనందించడం కోసం. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా, నీకు ఎన్నైనా ఉండనివ్వండి, నీకు ఎంత ఆస్తి ఉండనివ్వండి, అందం ఉండనివ్వండి, ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎన్ని వైభవాలున్నా ఒకే వ్యక్తి ఒంటరిగా ఎలా ఆనందిస్తాడు? అందుకనే ఆయన యొక్క ప్రేమ రూపాన్ని ఆయనలోంచి బయటికి తీసుకొని వచ్చారు. ఆ రూపమే రాధారాణి. ఆ విధంగా రాధారాణి కృష్ణుడు కలిసి ఈ భౌతికమైన జగత్తులో మనందరికీ కూడా ప్రేమ భావాన్ని, భక్తి భావాన్ని, అసలు ఏ విధంగా ప్రేమ భావం అనేది ఉంటుంది అనేది మన ఈ భౌతికమైన జగత్తులో ఉన్న జీవులకి, కానీ ఆధ్యాత్మికమైన జగత్తులో ఉన్న జీవులకైనా తెలపడం కోసం, నేర్పడం కోసం వాళ్ళిద్దరు కూడా లీలలు చేస్తూ ఉన్నారు, రసాస్వాదన చేస్తూ ఉన్నారనమాట. అంటే ఆమె మహాభావ స్వరూపం శ్రీమతి రాధారాణి. ఆమె ఎలా ఉందంటే, సర్వగుణకని కృష్ణకాంత శిరోమణి. మహాభావ స్వరూప శ్రీమతి రాధా ఠాకురాణి సర్వగుణకని కృష్ణకాంత శిరోమణి. ఆమె ఎన్ని గుణాలు ఉన్నాయంటే, సర్వగుణ కని అంట. కని అంటే ఏంటి, మనం చెప్పుకుంటాం కదా, ఏదైనా కని అంటే అది ఎంత ఉందో అంత ఒకటే దగ్గర ఉంటే అన్ని గుణాలు, దానికి రూపము రాధారాణి. కృష్ణకాంత శిరోమణి, కృష్ణుడి యొక్క కాంతలు. కృష్ణుడి యొక్క కాంతలు ఏమిటండి, కృష్ణ భగవానుడు ఎన్ని అవతారాలు తీసుకుంటారో అన్ని అవతారాల్లో కూడా కృష్ణుడితో పాటుగా ఉన్న ఆయన భార్యలందరిలోకి కూడా ఈమె శిరోమణి లాంటిది రాధారాణి, కృష్ణకాంత శిరోమణి. అటువంటి రాధారాణి ఎవరు అంటే, భక్తిదేవి, గాడెస్ ఆఫ్ భక్తి అని చెప్పుకున్నాం. ఇంకా ఎవరికైనా భక్తి ఉంది అంటే కారణము శ్రీమతి రాధారాణి. అయితే ఇటువంటి రాధారాణి గురించి మనకి భగవద్గీతలో, భాగవతంలో ఎక్కువగా చర్చ రాలేదేంటండి అని అనుకోవచ్చు. అయితే ప్రతి దాంట్లో కూడా చర్చ వస్తుంది, కానీ ఈ రాధాతత్వాన్ని అర్థం చేసుకునే అర్హత అందరికీ ఉండదు. కాబట్టి ఈ తత్వాన్ని మనకి నిగూఢంగా అందించారు మన శ్రీకృష్ణ భగవానుడైన ఆచార్యులైన. ఆ విధంగా మనకి భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు రాధాతత్వాన్ని తెలిపారు. ఏ విధంగా అంటే, ఇప్పుడు భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి, మొత్తము 700 శ్లోకాలు ఉన్నాయి. ఆ 700 శ్లోకాల్లో కూడా మధ్యలో శ్లోకం ఏమిటి అంటే 350 మరియు 351, ఆ రెండు శ్లోకాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అవి 9వ అధ్యాయంలోని 13వ శ్లోకం మరియు 14వ శ్లోకం. అందులో మనకి కృష్ణ భగవానుడు రాధాతత్వాన్ని వివరిస్తూ ఉన్నారు. ఎలానో చూద్దాం ఒకసారి. 350వ శ్లోకం అంటే 9th చాప్టర్లో 13 శ్లోకం. సతతం కీర్తయంతో మాం యతన్నశ్చాదృఢావ్రతాః. సతతం కీర్తయంతో మాం అంటే భగవద్గీతకి ప్రాణం లాంటి భక్తి యోగంలో భగవద్గీత మధ్య శ్లోకంలో మనకి చెప్పింది ఏమిటి, సతతం కీర్తయంతో మాం అంటే నిరంతరం నన్ను కీర్తించు అని చెప్తున్నారు. మాం అంటే నన్ను, సతతం అంటే ఎల్లప్పుడూ, కీర్తనం అంటే భగవంతుణ్ణి, భగవంతుడి నామాలని స్మరించు అని చెప్తున్నాడు. భగవద్గీత సారంగా చెప్తున్నారు సతతం కీర్తయంతో మాం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ భౌతికమైన లోకంలో చాలా మందికి భగవంతుడి నామస్మరణ యొక్క విలువ తెలియకుండా ధ్యానం అని, మెడిటేషన్ అని కళ్ళు మూసుకొని గంటలు గంటలు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఎంతసేపు కళ్ళు మూసుకున్నా మనం సత్యయుగంలో లాగా ధ్యానం ద్వారా భగవంతుడిని పొందలేము ఈ భౌతికమైన లోకంలో, ఈ కలియుగంలో మనకున్న అల్ప ఆయుష్షుతోనే. అలా మనం కళ్ళు మూసుకొని ఉంటే ఏమవుతుంది, కేవలం ఏమన్నా ఉంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం వస్తుందేమో అది కూడా ఖచ్చితంగా చెప్పలేము. మనము సమయాన్ని అలా వృధా చేసుకోవద్దు. ఏం చేయమన్నాడు, యజ్ఞయాగాలు చేయమనలేదు, దాన ధర్మాలు చేయమనలేదు, ఇంకేం చెప్పాడు, ధ్యానాలు, మెడిటేషన్లు, జ్ఞానము అవి ఏమీ చెప్పలేదు. ఏం చెప్పాడు,
సతతం కీర్తయంతో మాం యతన్నశ్చా దృఢావృతః, ఎంతో దృఢమైన చిత్తంతోని నిరంతరం నన్ను కీర్తించు అని చెప్పారు. ఆ తరువాత 14వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత. దైవీం ప్రకృతి ఎవరు? మహాత్మానస్తు మాం పార్థ, ఓ పార్థ, మహాత్ములు అంటే ఎవరు మహాత్ములు? గొప్ప భక్తులు. గొప్ప భక్తులు ఎవరిని పూజిస్తారంట? దైవీం ప్రకృతి మాశ్రిత, దైవీ ప్రకృతి. ఇక్కడ ఏం చెప్తున్నారు? దైవీ ప్రకృతి అంటే, దైవీ అంటే దివ్యమైన, ప్రకృతి అంటే స్త్రీ. ఆవిడెవరు? రాధారాణి. ఎవరైతే మహాత్ములో వాళ్ళు శ్రీమతి రాధారాణి యొక్క శరణు వేడతారని చెప్తున్నారు. మనం ఇక్కడ చూడండి, మనం ఈ భౌతికమైన ప్రకృతిని ఇట్లా కూడా మనము విభజించవచ్చు, పరా ప్రకృతి అపరా ప్రకృతి. పరా అంటే పరమైంది, భౌతికానికి పరమైంది పరా ప్రకృతి. అపరా అంటే ఈ భౌతికమైంది, పరంగా లేదు అది అంటే భౌతికమైంది. ఇప్పుడు పరా ప్రకృతి ఎవరు అంటే ఆవిడే శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణిని, ఆమెని మహాభక్తులు ఆశ్రయిస్తారు అని చెప్తున్నాడు. ఇంకా మనకి భగవద్గీతలో అయినా భాగవతంలో అయినా శ్రీమతి రాధారాణి గురించి క్లియర్ గా చెప్పలేదు. కారణం ఏమిటి? భగవద్గీతలో అందరికీ అర్హత ఉండలేదని చెప్పలేదు. భాగవతంలో శుకదేవ గోస్వామికి టైం లేదు. ఆయన ఎందుకు అంటే, ఆయన ఒక్కసారి రాధారాణి రాధా అనే నామస్మరణ చేస్తేనే ఆయన వెంటనే ఆ ఆనందంతో ఆయన చెబుతూనే ఉంటారు రాధాతత్వం గురించి, లేకపోతే ఆయన మూర్ఛపోతారు. ఆయనకి పరీక్షిత్ మహారాజుకి సమయం లేదు, అందుకని ఆయన డైరెక్ట్ గా రాధారత్వం గురించి చెప్పలేదు. కానీ మన ఆచార్యులకి చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ మేరకు, మన ఆచార్యులు చాలా మంది కూడా రాధాతత్వాన్ని అనేక శాస్త్రాల్లో వివరించారు. అందులో మనకి రాధాతత్వం గురించి చెప్పారనమాట. మనం ఈ క్లాస్ ఏదైనా చర్చించుకునేది ఆచార్యులు ఏం చెప్పారో దాని నుంచి, సీనియర్ డివోటీస్ చెప్పిన దాని నుంచి మనము ఈరోజు క్లాస్ ని చర్చించుకుంటున్నాము. ఇక్కడ ఇంకా మనకి రాధారాణి యొక్క తత్వాన్ని ఎలా అంటే ఎలా తెలుసుకోవాలని చెప్తున్నారు. ఇది చూడండి, భజంతి అన్య మనసో జ్ఞాత్వా భూతాధిమవ్యయం. ఇక్కడ అంటే నిరంతరం భజంతి అన్య మనసో, అంటే నిరంతరం భజించు. ఎలా అన్య మనసు అంటే మనము పక్క మనసు పక్క దారి ఉండొద్దు, నిరంతరం భజించు. ఆ దైవీం ప్రకృతి ఆశ్రయ అంటే దైవీ ప్రకృతిని ఆశ్రయించాలి అని ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవాన్ని భజించాలి. ఎలా భజించాలి అంటే రాధారాణి యొక్క శరణు వేడి, రాధారాణి యొక్క కృప వలన మనము శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధించాలి అని చెప్తున్నారనమాట. ఆ విధంగానే మాత్రమే కృష్ణ భగవాన్ని పూజించాలన్నా ఆరాధించాలన్నా మనం రాధారాణిని ఆశ్రయించడం ఒక్కటే మార్గం. రాధారాణిని మాత్రం ఆశ్రయించి భక్తులు వాళ్ళు శ్రీకృష్ణ భగవాన్ని పొందుతారనమాట. అది తప్ప ఇంకొక అన్యమైన మార్గం లేదు. రాధా కృష్ణుణ్ణి పొందే సులభమైన మార్గం ఏం లేదు. కేవలము రాధారాణిని సేవించడం ద్వారా, శరణాగతి పొందడం ద్వారానే మనము కృష్ణుణ్ణి చేరుకోగలం. ఇంకొకటి అయితే, ఇప్పుడు మనకి రాధారాణి ఎంత కరుణామయి అంటే, ఒకసారి కృష్ణ భగవానుడు అందరికీ దానం చేస్తున్నాడంట. దానం చేస్తూ ఉంటే కొంతమంది భక్తులు వచ్చారు. భక్తులు వచ్చి దానం చేయడానికి తీసుకోవాలి, ఆయన దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ వాళ్ళ దగ్గర పాత్ర లేదు. పాత్ర తీసుకొని రా, మళ్ళీ నేను దానం చేస్తా అని చెప్పాడంట కృష్ణుడు. అప్పుడు రాధారాణి, అదేంటి పాత్ర లేకపోతే దానం చెయ్యరా అని చెప్పి, అగో నా దగ్గర పాత్ర ఉంది ఇస్తాను అని వాళ్ళకి పాత్రలు ఇచ్చిందంట. అప్పుడు కృష్ణుడు దానం చేశాడనమాట. అంటే ఏమిటి ఆ పాత్ర? ఏమిటి ఆ పాత్రనే పాత్రత అంటాం. పాత్రత అంటే అర్హత. కృష్ణుడి యొక్క కృపని, ఆయన యొక్క ప్రేమని పొందడానికి అర్హత లేకపోయినా సరే ఆ భక్తులు కృష్ణ రాధారాణి శరణు పొందితే రాధారాణి వాళ్ళకి ఆ పాత్రని అందిస్తుంది, అంటే పాత్రతని అర్హతని ఇస్తుంది. నువ్వు ఇప్పుడు వెళ్ళు కృష్ణుడి దగ్గరికి, కృష్ణుడు నీకు ఆయన ప్రేమని కృపని ఇస్తాడు. అంత గొప్ప కరుణామయి, కరుణ సముద్రం అనమాట శ్రీమతి రాధారాణి. అందుకని మనకి, మనము ఎప్పుడు కూడా చూడండి, దామోదర అష్టకం, దామోదర మంత్రులో
మనము దామోదర అష్టకంలో చర్చిస్తూ ఉంటాం కదా, దామోదర అష్టకంలో చివరి శ్లోకంలో సత్యవత ముని చెప్తాడు. ముందేం చెప్తాడంటే, ఆయన భగవంతుడి యొక్క లీలల్ని అవతారాలని అన్నిటినీ కూడా స్మరిస్తూ స్మరిస్తూ ఉంటాడు. తర్వాత ఆయనకు అనిపిస్తుంది సత్యవ్రత మునికి, నేను ఇంత స్మరిస్తున్నాను, కృష్ణుడు నా మీద దయ చూపిస్తాడో లేదో. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరైనా దయ చూపిస్తారో లేదో అంటే మనం ఏం చేయాలి, రికమెండేషన్కి వెళ్ళాలి కదండి. అలానే ఆ సత్యవ్రత ముని అడుగుతున్నాడు, ఆ రాధారాణి దగ్గరికి వెళ్ళాడు అనమాట. రాధారాణి యొక్క రికమెండేషన్ అడుగుతున్నాడు, అప్పుడు కృష్ణుడు ఖచ్చితంగా నా మీద దయ చూపిస్తాడు అని. అలా ఆయన ఏమంటున్నాడు, నమో రాధికాయై త్వదీయ ప్రియాయై నమో నంతలీలాయ దేవాయ తుభ్యం. అంటే రాధారాణిని అడుగుతున్నాడు అనమాట, అమ్మా నీ శరణాగతి అడుగుతున్నాను, నాకు కొంచెం రికమెండ్ చెయ్యి, కృష్ణుడి యొక్క కృప రావాలి నాకు అని సత్యవ్రతముని అడుగుతున్నాడు. అయితే ఎవరైతే మనకు రాధారాణిని చేరుకుంటారో వాళ్ళకి కృష్ణుడికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ మీద కృప చూపిస్తాడు. ఎందుకంటే రాధారాణి అంటే కృష్ణుడికి అంత ప్రేమ, అది ఎందుకు అనేది మనం ఇంకా మళ్ళీ తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ మనకి భగవద్గీతలో ఒక శ్లోకాన్ని వివరిస్తున్నారు, అది మెయిన్ ఇంపార్టెంట్ శ్లోకం, కృష్ణుణ్ణి ఎలా ఆరాధించాలి అని ఆ శ్లోకం. ఎవరైతే రాధారాణిని ఆశ్రయిస్తారో వాళ్ళు కృష్ణుణ్ణి ఈ విధంగా ఆరాధిస్తారు అని చెప్పి మనకి కృష్ణుణ్ణి ఆరాధించే విధానం గురించి రామానుజాచార్యులు ఈ విధంగా వివరిస్తున్నారు. అదేమిటో ఒక్కసారి చూద్దాం. ఆ శ్లోకం ఏమిటంటే, మన్మన భవ మద్భక్తో. మన్మన అంటే మన మనస్సులో, మన మనస్సులో కృష్ణుణ్ణి ఎలా ఆరాధించాలి అనేది మనకి రామానుజాచార్యులు చెప్తున్నారు. ఏమిటంటే, మై అపార కారుణ్య సౌశీల్య సౌందర్య మాధుర్య గాంభీర్య ఔదార్య వాత్సల్య జలదే. అంటే ఆయన కొన్ని గుణాలని వివరిస్తున్నారు, అవి 7 గుణాలు. ఆ 7 గుణాలు కూడా ఎలా ఉన్నాయి, జలదో అంటే సముద్రం లాగా ఉన్నాయంట కృష్ణుడిలో. ఆ గుణాలని మనం ఆరాధించాలి. అవేమిటి, మై అపార కారుణ్య సౌశీల్య సౌందర్య మాధుర్య గాంభీర్య ఔదార్య వాత్సల్య జలదో. ఆ 7 సముద్రాల్లో మనం ఒక్కొక్కటి చూద్దాం. అదేమిటి, మొట్టమొదటిది కారుణ్య సముద్రం. కారుణ్య అంటే ఏమిటండి, కరుణా సముద్రం. ఎంత కరుణ ఉంది అంటే ఆయనకి అందరికీ పంచడానికి ఆయన దగ్గర కరుణ ఉంది, కానీ అడగడానికి మనకి మనసు లేదు కదండి. మనము కృష్ణుణ్ణి ఆరాధించేటప్పుడు మనసులో కృష్ణుణ్ణి పెట్టుకుని ఆరాధించాలి, మనసులో ఆయన్ని స్మరించాలి అంటే ఎలా స్మరించాలి అంటే ఆయన గుణగణాలని స్మరించాలి. ఆ గుణగణాలు మనకి వివరిస్తున్నారు. అటువంటి గుణంలో మొట్టమొదటిది ఏమిటి, కరుణ. కృష్ణుడికి ఎంతో కరుణ ఉందంట, అపారమైన కరుణా సముద్రం ఆయన. అటువంటి కరుణా సముద్రాన్ని పొందడానికి మన అర్హత లేదు, కనీసం మనం సరిగ్గా అడగడం కూడా లేదు. ఎలా అడగాలి అంటే, కృష్ణ నాకు కరుణ ఇవ్వు అలా కాదు, ఆచించాలి అంటే అడగాలి, అడుక్కోవాలి అని చెప్తున్నారు. మనకు అహంకారం కదండి, నేను అడుగుతానండి కృష్ణుడు ఇవ్వడం లేదు, అలా కాదు. మనకి అహంకారం ఉండకూడదు, కృష్ణ భక్తిలో కృష్ణ ప్రేమలో అహంకారం అనేది ఉండకూడదు. మనకి ఏం చెప్పారు చైతన్య మహాప్రభువు, చైతన్య శిష్టాష్టకంలో ఏమన్నారు, వినయం గురించి ఎలా ఉండాలి అంటే, వినయము మనకి తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున, అంటే తృణము కంటే గడ్డిపోచ కంటే ఎక్కువ వినయాన్ని, ఒక చెట్టు కంటే ఎక్కువగా ఓపికని కలిగి ఉండాలి, మనం సహనాన్ని కలిగి ఉండాలి. అటువంటి వినయము మనకు వస్తే కృష్ణుణ్ణి అడగడంలో మనకి ఏముందండి ఇబ్బంది, కృష్ణుణ్ణి అలా యాచించాలి, అప్పుడు కృష్ణ కృప అనేది మన మీద కురుస్తుందంట. తరువాత సౌశీల్యం, ఆయన గుణగణాలు ఎలా ఉన్నాయి అంటే, మొత్తం శ్రీమద్ భాగవతం అంతా కూడా ఆయన గుణగణాల చర్చే. శ్రీమద్ భాగవతాన్ని వింటూ ఆయన గుణగణాలు ఏమిటి అని అవి స్మరించుకోవాలి మనం. ఆ తర్వాత మనకు చెప్తున్నారు, అయితే ఎలా స్మరించుకుంటామండి మనము శ్రీమద్ భాగవతంలో గుణగణాలను ఏం చేస్తున్నాం, ప్రతిరోజు కూడా అందరం ప్రతిరోజు రాత్రి చర్చించుకుంటున్నాం. ఎలా, కృష్ణుడు ఏం చెప్పారు మనకు భగవద్గీతలోని
శ్లోకి భగవద్గీతలో రెండో శ్లోకంలో చెప్పారు ఏమిటి, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. అంటే బోధయంత బోధించుకోవాలి, ఒకళ్ళకొకళ్ళం బోధించుకొని పరస్పరం బోధించుకొని ఎంతో ఆనందాన్ని పొందుతారు భక్తులు. అలా బోధించుకుంటూ కీర్తించుకుంటూ శ్రవణం చేసుకుంటూ ఆయన గుణగణాలని శ్రవణం చేయాలంట. అది ఆయన సౌశీల్యాన్ని గుర్తు తెచ్చుకోవడం. ఆ తరువాత సౌందర్యం. ఆ సౌందర్యం ఎలా ఉంది, కృష్ణుడి యొక్క సౌందర్యం అంటే దేంతో పోల్చాలో మనకి తెలియదు. అందుకని మనకి ఇలా చెప్తున్నారనమాట. ఇప్పుడు సౌందర్యం అంటే ఎవరు గుర్తొస్తారు అంటే మనకి భౌతికంగా అయినా ఆధ్యాత్మిక లోకరైనా కందర్పుడు. కందర్పుడు అంటే మన్మధుడు అనమాట. అయితే ఆ మన్మధుడు యొక్క సౌందర్యం ఎలా ఉందో, ఆ సౌందర్యాన్ని మించిపోయే విధంగా కృష్ణుడి యొక్క సౌందర్యం ఉందంట. దాన్ని మనకి ఈ విధంగా ఆచార్యులు వర్ణిస్తూ ఉన్నారు. కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తే కాంతా కుచాంబురు పుత్పలలోల దృష్టే కళ్యాణ నిర్మళ గుణాకర దివ్య కీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్ప అంటే కందర్పుడు ఎవరు, మన్మధుడు. దర్ప అంటే ఆయన యొక్క అహంకారం. కందర్పుడి యొక్క అహంకారాన్ని అణిచివేసే విధంగా ఉందంట శ్రీకృష్ణ భగవాను యొక్క అందము అని మనకి చెప్తున్నారు. మనకి బ్రహ్మ సంహితలో కూడా వస్తుంది కదండి, బ్రహ్మదేవుడు కూడా కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఏం చెప్పాడు, కందర్ప కోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. కందర్ప కోటి అంటే కోటి కందర్పులు కలిసిన కానీ కృష్ణుడు భగవానుడి యొక్క సౌందర్యం ముందు ఎందుకు పనికిరారంట. అంత గొప్ప సౌందర్యం అని స్వయంగా బ్రహ్మదేవుడే కృష్ణ భగవాను యొక్క సౌందర్యాన్ని వివరిస్తున్నాడు. అటువంటి సౌందర్య రూపం అయిన కృష్ణ భగవాను యొక్క విగ్రహ రూపాన్ని మనం ప్రతిరోజు మాయాపూర్లో దర్శించుకుంటున్నాం. అటువంటి రూపాన్ని దర్శించుకోవాలి మన మనసులో స్మరించేటప్పుడు, ఆ కృష్ణ భగవాను యొక్క రూపం మన కళ్ళ ముందుకు రావాలి అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, నెక్స్ట్ నెక్స్ట్ ఇందులో ఏం చెప్పారండి, సౌందర్యం తర్ప మాధుర్యం. మాధుర్యం కృష్ణ భగవాను యొక్క రూపం మాధుర్యం, గుణం మాధుర్యం, లీలా మాధుర్యం. లీలా మాధుర్యం అని ఒక మనకు ఒక సాంగ్ ఉంది కదండి, మన ఆచార్యులు రచించారు, తిలకం మధురాష్టకం. మాధుర్యం. ఆ మధురాష్టకం, ఆ మధురాష్టకం మొత్తం ఏంటి, కృష్ణ భగవాను యొక్క ప్రతి గుణాన్ని వర్ణిస్తూ అది ఎంత మధురమైందో చెప్తూ ఉన్నారనమాట. ఆ తరువాత గాంభీర్యం అంటే కృష్ణ భగవాన్ ఎంతో కరుణా సముద్రుడు కదండి, ఆ అలా అని ఆయన ఎప్పుడు కూడా అందరి పట్ల అట్లానే ఉండడు, గాంభీరంగా కూడా ఉంటారు. అదే గాంభీర్యం, ఎలా అవసరమైతే అలా ఉండగలడు ఆయన. అటువంటి గాంభీర్యం కూడా ప్రదర్శిస్తాడు. ఇంకొకటి ఔదార్యం. ఔదార్యం ఏంటి, దయా కరుణ. దేంట్లో కృష్ణ భగవానుడు భక్తులు ఏదైనా అడిగితే అది ఇవ్వడానికి ఔదార్యాన్ని కలిగి ఉంటాడు. అది నువ్వు ఏది అడిగితే అది దానం చేస్తాడు మనకి. అటువంటి ఔదార్యం కలిగి ఉన్నాడు. తరువాత వాత్సల్యం, వాత్సల్య భావం. భక్తుల పట్ల ఆయనకు అంత వాత్సల్య భావం ఉందన్నమాట. అంటే తల్లి ఎలా పిల్లల్ని ఏదైనా, వాళ్ళ పిల్లల్లో ఎన్ని లోపాలు ఉన్నా, మంచి ఉన్నా చెడు ఉన్నా కానీ వాళ్ళని తల్లి ప్రేమిస్తుంది, అలాంటి వాత్సల్య భావం ఉందంట కృష్ణుడికి భక్తుల పట్ల. అటువంటి ఈ మొత్తము 7 గుణాలని కూడా 7 సముద్రాలుగా తోని మనకు పోల్చారనమాట. అవి ఏమిటి, మై అపార కారుణ్య సౌశీల్య సౌందర్య మాధుర్య గాంభీర్య ఔదార్య వాత్సల్య జలదౌ. అయితే ఇటువంటి కరుణా సముద్రం కేవలం కృష్ణుడికే ఉందండి, రాధారాణికి లేదా? రాధారాణి యొక్క 7 గుణగణాలని కూడా మనకి ప్రబోధానంద సరస్వతి ఆయన కూడా సముద్రంతో పోలుస్తూ రాధారాణి యొక్క గుణగణాలని ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. అది ఈ విధంగా ఉందండి ఆ శ్లోకం. వైదగ్ధ సింధూర్ అనురాగ రసైక సింధూర్ వాత్సల్య సింధూర్ అతి సాంద్ర కృపైక సింధూర్ లావణ్య సింధూర్ అమృతశ్చ చ విరూప సింధూర్ శ్రీరాధికా స్ఫురతమే తుది కేళి సింధూర్. ఇక్కడ రాధారాణి కూడా సింధు అంటే సముద్రమంతా గొప్పతనం ఉంది. అవి ఏమిటి అంటే ఈ విధంగా మనకి వివరిస్తున్నారు. వైదగ్ధ, వైదగ్ధ అంటే అన్ని మంచి లక్షణాలే అంట రాధారాణికి. ఏ విధమైన కూడా ఒక
నెగిటివ్ అనేది లేదనమాట. అన్ని మంచి లక్షణాలకి కూడా ఒక రాశిలాగా పోస్తే ఆవిడే రాధారాణి అని, ఆమెని వైదగ్ధ సింధూర్ అని పోలుస్తున్నారు. ఆ తర్వాత అనురాగ సింధూర్ అంటే రాధారాణికి ఎంత అనురాగం ఉందంటే కృష్ణ భగవానుడి పట్ల అపారమైన అనురాగం అనమాట. అందుకని ఆమె అనురాగానికి కూడా సింధు అనురాగం, సముద్రమంత అనురాగం ఉంది కృష్ణ భగవానుడి పట్ల అని చెప్తున్నారు. ఆ తర్వాత వాత్సల్యం, ఆమెకు కూడా వాత్సల్య భావం ఉంది భక్తుల పట్ల. భక్తుల మీద ఎంత కృప చూపిస్తుంది అంటే రాధారాణి ఒకసారి బృందావనంలో రాధారాణి లలిత సఖి వెళ్తూ ఉన్నారనమాట. బృందావనంలో వెళ్తూ ఉంటే అక్కడ ఒక నక్క ఎలా ఉంది అంటే, అదేంటండి నక్కని అక్కడ కొంతమంది పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, కర్రలతో కొడుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మామూలుగా మనమైతే ఏం చేస్తామండి, ఒక నక్కని చూసి ఎవరైనా దగ్గరికి వెళ్తామా, ఏదో అలా జరుగుతుందనే దూరంగా వెళ్ళిపోతాం. కానీ రాధారాణి ఏం చేసింది, అక్కడికి ఆ నక్కని ఎంత కొడుతూ ఉన్నారంటే పిల్లలు ఆ పక్కనే ఏదో మంట ఉంటే ఆ మంటలో పడిపోయేలా ఉందనమాట ఆ నక్క. అప్పుడు ఏం చేసింది రాధారాణి, లలిత సఖీని పంపించి నువ్వు ఆ నక్కని రక్షించు అని చెప్తే ఆ నక్కని తీసుకుని వచ్చింది రాధారాణి దగ్గరికి లలిత సఖి. మనకి ఇది ఏం చెప్తారు అంటే, మన గురించి మనకు చెప్తారనమాట, ఈ భౌతికమైన లోకంలో మనం కూడా ఎన్నో అనర్థాలతోని ఒక కపటమైన నక్కల్లాగా ఉన్నామన్నమాట. మనం ఏం చేస్తున్నామంటే ఈ అనర్థాల వలన మనకి ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ ఇబ్బందుల వలన ఈ భౌతికమైన భవసాగరంలో, ఈ భవసాగరం అనే అగ్నిలో పడిపోతున్నాం అనమాట. అప్పుడు రాధారాణి ఏం చేసింది అంటే మన మీద కృపతోని లలిత సఖిని పంపించింది. ఇక్కడ లలిత సఖి ఎవరికి రూపం, గురువు యొక్క ప్రాతినిధ్యం, గురువుని పంపించింది మన కోసం. ఎప్పుడైతే గురువు మన దగ్గరికి వస్తాడో గురువు యొక్క కృప వలన మనము భగవంతుణ్ణి చేరుకోవచ్చు. గురువు వలన అప్పుడు మనం కూడా రాధారాణి శరణాగతి పొందొచ్చు అని చెప్తాం. అంత కృప ఉంది రాధారాణి. ఆ తర్వాత ఏమిటండి, అతి సాంద్ర. అతి సాంద్ర అంటే ఎంతో మందంగా ఉందంట. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఏదైనా ఆమె యొక్క కరుణ ఎంత సాంద్రంగా, అతి సాంద్ర సింధు. ఇప్పుడు మనం చూడండి కండెన్స్డ్ మిల్క్ అంట, ఆ మిల్క్ ని ఎంతో చిక్కగా చేస్తారనమాట కండెన్స్డ్ మిల్క్ అంటే. అలానే రాధారాణి యొక్క కృప సాంద్రంగా ఉండే అంటే ఎంతో మందంగా ఉందన్నమాట. అది అతి సాంద్ర అంటే ఇంకా ఎంతో, అట అతి సాంద్ర సింధు. అటువంటి కృపకి, సాంద్రమైన కృపకి మళ్ళీ సముద్రం లాంటిది రాధారాణి. అంత కృప ఉందంట ఆమెకి భక్తుల పట్ల. ఆమె లావణ్యం, లావణ్యం అంటే రూపురేఖలు ఎలా ఉండాలి, ఒక అందమైన ఒక స్త్రీ అంటే దానికి రూపం, అంత లావణ్యాన్ని కలిగి ఉంది శ్రీమతి రాధారాణి. అమృతశ్చ రూపం, ఆమె రూపం ఎలా ఉందంటే అమృతంలా ఉందంట, అమృతంతోని సమానమైన రూపాన్ని కలిగి ఉంది. లావణ్యం అంటేనేమో ఎలా ఉండాలి శరీరం అని, ఈ అమృత రూపం అంటే ఆమె యొక్క ముఖం ఎంత అందంగా ఉందని. తర్వాత కేళి, కేళి అంటే ఆమె ఏం చేస్తుందంట, వైదగ్ధ సింధుర్ అనురాగ రసైక సింధుర్ వాత్సల్య సింధుర్ అతిసాంద్ర కృపైక సింధుర్. తర్వాత లావణ్య సింధుర్ అమృతశ్చ చవిరూప సింధుర్ శ్రీరాధికా స్ఫురతమే హృది కేళి సింధూర్. అంటే రాధారాణి యొక్క కేళి అంటే ఆటలు, ఆమె లీలలు కూడా ఒక సముద్రమంత లీలలు ఉన్నాయంట రాధారాణివి. అవన్నీ తెలుసుకోవడానికి మనకి అర్హత కావాలి అంతే. ఇక్కడ రాధారాణి గురించి తత్వాన్ని తెలుసుకునే అర్హత లేకపోయినా మనకి రాధాకృష్ణుల కృప వలన మనము చర్చించుకుంటున్నాం. ఈ క్లాస్ వినే మీ అందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. రాధా తత్వం వినడానికి కానీ అర్థం చేసుకోవడానికి ఎంతో కృప ఉండాలి. అర్హత లేకపోయినా కానీ మా గురు మహారాజ్ కృప వలన మీకోసము మాకు కృష్ణ భగవాను అటువంటి కొంత జ్ఞానాన్ని ఇవ్వడం వల్ల అది తెలుసుకొని ఈరోజు మనము చర్చించుకుంటున్నాం అనమాట. అయితే ఈరోజు సారికా చిలుక ఏమన్నది, ఇప్పుడు ఇందాక ఏం చెప్పుకున్నామండి, శుక చిలుక కృష్ణ భగవాన్ని గురించి స్తుతించింది, అది మొగ చిలుక. ఇప్పుడు ఆడ చిలుక సారిక, ఈ చిలుకనేమో రాధారాణి గురించి మనకి ఆమె యొక్క గుణగణాలని వర్ణిస్తూ ఉందన్నమాట. ఏ విధంగా ఉంది రాధారాణి యొక్క రూపం అనేది ఇప్పుడు మనము తెలుసుకున్నామండి. ఇక్కడ ఇంకొకటి విషయం చెప్తున్నారు,
శ్రీరాధికాయ ప్రియతే స్వరూపత్ సుశీలతానర్తగాన చతురి గుణాయ సంపర్క కవితా చరాజతే జగన్మనోమోహన చిత్తమోహిని. ఇక్కడ రాధారాణి యొక్క గుణాలని ఈ విధంగా వివరిస్తున్నారు. శ్రీరాధికాయ ప్రియత స్వరూపత్, రాధారాణి యొక్క కృప ఎలా ఉంది అంటే ఆ రాధారాణి యొక్క రూపం కృష్ణ భగవాను కంటే కోటి రెట్లు అందంగా ఉందంట. అంటే మనకి ఆచార్యులు ఏ విధంగా చెప్తారంటే రాధారాణి సౌందర్యంలో కానీ కరుణలో కానీ అదొక్కటే కాదండి, ఇక్కడ ఇంకేం చెప్పారు, చిత్తమోహిని. ఇక్కడ ఇంకా ఏమి చెప్పారంటే గుణంలో కానీ ఇంకా మనకి ముఖ్యంగా ఇందులో చెప్పింది సుశీల తానర్థ గాన చతురి. సుశీలంలో అంటే గుణగణాలలో కానీ, ఇక్కడ ఏమిటి నర్తంలో అంటే నృత్యం చేయడంలో కానీ గానం చేయడంలో కానీ వేదులు వేణు ఊదడంలో కానీ తెలివితేటల్లో కానీ కృష్ణుడి కంటే కోటి రెట్లు ఎక్కువ లక్షణాలు కలిగి ఉంది అని మనకు ఆచార్యులు వివరిస్తూ ఉన్నారనమాట. అయితే చాతురి అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి, ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు రాధారాణి వాళ్ళ ఇంటికి వచ్చాడనమాట. వచ్చి ఆ తలుపు వేసి ఉంది, అయితే తలుపు కొడుతూ ఉన్నాడు. తలుపు కొట్టి ఆయన అడిగాడనమాట, ఎవరు అంటే నేను కృష్ణుణ్ణి వచ్చాను. కృష్ణ అంటే ఏమిటి, కృష్ణ అంటే సర్వ ఆకర్షకం, మనకు అది తెలిసిన పేరు. ఇంకొకటి కృష్ణ అంటే నలుపు అన్నమాట. నలుపు అంటే ఏమిటి, ఇక్కడ కృష్ణుడు అంటే అంటుంది, ఓ అయితే నువ్వు మేఘానికి వచ్చావా, నువ్వు మేఘానివా, మా ఇంట్లో ఏం పని నీకు, ఆ మా ఇంట్లో ఇప్పుడు ఇక్కడ ఏమి వర్షం అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అంటుందన్నమాట. తర్వాత ఆయన ఏం చెప్తాడంటే నేను ఆ శ్యామని వచ్చాను. శ్యామ అంటే కూడా ఇంకా ఘనశ్యామ, ఘనశ్యామ అంటే అది కూడా మేఘమే అన్నమాట. అంటే ఆమె చెప్తుంది నా మా ఇంట్లో ఆ ఏమి నీటికి కొరత లేదు, నువ్వు అవసరం లేదు. కృష్ణుడు అంటే నలుపు, నలుపు అంటే అంధకారం, అంధకారం అంటే మా ఇంట్లో చీకటికి ఏం కొరత లేదు, ఆ అవసరం లేదు అని చెప్తుంది. ఆ తర్వాత అంటాడు కృష్ణుడు నేను హరిని వచ్చాను అంటాడు. హరి అంటే ఇంకో పేరు ఏమిటంటే కోతి. అవునా నువ్వు వానరానివా, మా ఇంట్లో నీకేం పని, నువ్వు వెళ్ళి అక్కడ వనాలలో తిరుగు అని చెప్తుంది అనమాట. కృష్ణుడు ఏం చెప్తే కూడా రాధారాణి దానికి, ఇప్పుడు సంస్కృత పదాల్లో ఎలా ఉంటాయంటే ఒక్కటే పదానికి మూడు నాలుగు అర్థాలు ఉంటాయి అనమాట. అయితే రాధారాణి వేరే అర్థంతో అస్సలు కృష్ణుడిని లోపలికి రానివ్వదు. అప్పుడు కృష్ణుడు బతిమాలుతాడు అనమాట రాధారాణి, నేను వచ్చింది కృష్ణుడు తలుపు తీస్తావా లేదా అంటే అప్పుడు తలుపు తీస్తుంది. ఎంత చాతుర్యం అంటే ఆమెకి, మాటల్లో ఎవ్వరు కూడా రాధారాణిని గెలవలేరు, అంత గొప్ప తెలివితేటలు కలది రాధారాణి. అటువంటి ఎన్నో సద్గుణాలకి నెలవు రాధారాణి. ఆమె ఎలా ఉంది అంటే జగన్ మనోమోహన చిత్తమోహిని, అంటే ఈ జగత్తుకే మన్మధుడు ఎవరు, ఆ మన్మధుడినే మోహించేవాడు ఎవరు, కృష్ణుడు. ఆ కృష్ణుడి యొక్క చిత్తాన్ని మోహిస్తుంది రాధారాణి. అందుకే ఏమంటారు రాధారాణి, జగన్ మనమోహన చిత్తమోహిని, అంటే అంతా ఆకర్షణీయమైన రూపమే కాదు, గుణగణాలే కాదు, తెలివితేటలే కాదు, అసలు ఏదైనా ఒక గుణం ఉంది అంటే అందులో అగ్రగణ్యులనమాట రాధారాణి. అంతకు మించి ఈ ఇంకా ఇంకా ఎక్స్ట్రా ఇంకా అంతకు మించి అనేది ఉండదు, అన్ని గుణగణాలు కలిగి ఉంది శ్రీమతి రాధారాణి. అయితే అటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే ఈ భౌతికమైన లోకంలో మనలాంటి వాళ్ళ కోసం అవతారాన్ని తీసుకుంటారో, అటువంటి కృష్ణ భగవానుడి యొక్క ప్రతి అవతారంలో కూడా ఆయనకు సహకరించడానికి ఆయన భార్యగా వస్తుంది శ్రీమతి రాధారాణి. అలా శ్రీమతి రాధారాణి యొక్క రూపాలని మనం మూడు విభాగాలుగా విభజించవచ్చు. అవేమిటంటే ఒకటి లక్ష్మీగణ, మహిషీగణ, గోపీగణ. లక్ష్మీగణ అంటే మనకి వైకుంఠ లోకం ఒకటి కాదండి, ఆధ్యాత్మికమైన లోకంలో అనంత వైకుంఠాలు ఉన్నాయి. ఆయన ఎన్నోసార్లు ఎన్నో విష్ణు రూపాలని తీసుకున్నారు, ఆ విష్ణు రూపాల్లో ఆయన ఇంకా ఎన్నో అవతారాలు తీసుకున్నారు. అటువంటి ప్రతి అవతారంలో కూడా ఆయన పక్కనే ఉండేది ఆయన యొక్క
కృష్ణ భగవానుడికి సహకరించేది ఆయన భార్యల రూపంలో లక్ష్మీదేవి. అన్ని లక్ష్మీలు కూడా లక్ష్మీ గణ ఆధారం శ్రీమతి రాధారాణి. ఇంకొకటి మహిషి గణ, వీళ్ళెవరు అంటే ద్వారకా నగరంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడి యొక్క భార్యలు 16,108 మంది భార్యలు. వీళ్ళందరూ కూడా రాధారాణి యొక్క స్వరూపమే. వాళ్ళందరూ కూడా మహిషి గణ. ఆ తరువాత మనకి గోపీగణ. గోపీగణ ఎవరు? వృందావన వాసులు అనమాట. వృందావన వాసులు అందరూ కూడా, ఆ గోపికలు అందరూ కూడా, లక్షల కొద్ది గోపి వాళ్ళందరూ కూడా రాధారాణి నుంచే వచ్చారనమాట. అటువంటి రాధారాణి ఎలా ఉంది అంటే, గోవిందానందిని రాధ, గోవింద మోహిని, గోవింద సర్వస్వ సర్వ సర్వకాంత శిరోమణి. ఆమె ఎలా ఉంది అంటే, ఆమె గోవిందుడి యొక్క నందిని, గోవిందుడే మోహితం చేసేటువంటి రాధారాణి. గోవింద సర్వస్వ అంటే గోవిందుడికి సర్వస్వం రాధారాణి. అటువంటి సర్వకాంత శిరోమణి, అందరు లక్ష్మీలకు కూడా ఆధారం శ్రీమతి రాధామణి, రాధారాణి. ఇక్కడ మనకి ఇంకో శ్లోకం కూడా చెప్తున్నారు. దేవి కృష్ణమయీ ప్రోక్తే రాధికా పర దేవత సర్వ లక్ష్మీ మయి సర్వ కాంతి సమ్మోహిని. ఇక్కడ మా ఏమంటున్నారంటే, దేవి కృష్ణమయీ ప్రోక్త. కృష్ణమయీ అంటే ఎలా చెప్పాలండి, ఇందాక మనం యుగలాష్టకంలో రాధా కృష్ణమయీ, రాధా కృష్ణమయో రాధ అని మనం చర్చించుకున్నాం కదా యుగలాష్టకంలో. కృష్ణమయీ అంటే ఏమిటంటే రసమయి. ఎలా అండి రసం? ఇప్పుడు గులాబ్ జామున్ కానీ మన రసగుల్లా కానీ ఎలా ఉంటుంది? రసమయి అంటే మొత్తం రసంలో నిండి ఉంటుంది. అది పట్టుకుంటే మనకు రసం అంటుంది, అది తింటే రసము. అది మనం ఆ చేతులతో ఎవరిని పట్టుకున్నా రసమే, ఏం చేసినా చేతి నిండా రసం ఉంటుంది. అంటే అలా రాధారాణి కూడా మొత్తం కృష్ణమయం. రాధారాణి ఆస్వాదిస్తే కృష్ణుణ్ణే, రాధారాణి కృష్ణమయం. రాధారాణి ఎవరిని పట్టుకుంటే వాళ్ళకి కృష్ణుడు అంటుకుంటాడు అనమాట. అలా కృష్ణమయి అనమాట రాధ. అటువంటి రాధ ఆమె వ్రజేశ్వరి. వ్రజేశ్వరి అంటే వృందావనానికే ఈశ్వరి, వృందావనము రాధారాణిది అని చెప్తున్నారనమాట. ఆమె పరదేవత అంటే అందరికంటే సుప్రీం. అటువంటి రాధారాణి పూర్ణశక్తి. ఎవరి యొక్క పూర్ణశక్తి? పూర్ణ శక్తివంతుడైన కృష్ణుడి యొక్క పూర్ణశక్తి. అటువంటి రాధారాణి శివుడు ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నారనమాట. రాధా కృపా కటాక్ష స్థవరాజులో స్వయంగా పరమశివుడు రాధారాణిని కీర్తిస్తూ ఈ విధంగా ఆమె నుంచి కృపని యాచిస్తూ ఉన్నాడనమాట. అవి మనము ఇందులో రాధా కృపా కటాక్ష స్థవరాజులోంచి ఒక రెండు శ్లోకాలు చూద్దామండి. అనంత కోటి విష్ణులోక నమ్ర పద్మజార్చితే హిమాద్రిజాపులోమజా విరించి జావర ప్రదే అపార సిద్ధిరిక్తి దిక్త సత్పదాంబులీనకే సదా కరిష్య సింహ మాం కృపా కటాక్ష భాజనం. రాధారాణి ఎలా ఉంది అంటే, అనంత కోటి వైష్ణవులు అందరూ కూడా నమ్రతతోని శ్రీమతి రాధారాణిని ఆరాధిస్తూ ఉంటారంట. అనంత కోటి విష్ణులోక నమ్ర పద్మ దార్చితే. అటువంటి రాధారాణి ఎలా ఉందంట, హిమాద్రిజ పులోమజ విరించిజ. ఇక్కడ హిమాద్రిజ అంటే సతీదేవి, పులోమజ పార్వతీదేవి, విరించిజ అంటే సరస్వతీదేవి. వీళ్ళందరూ కూడా వాళ్ళ పాతివ్రత్యాన్ని నిలబెట్టుకోవడం కోసము రాధారాణిని ఆరాధిస్తూ ఉంటారనమాట. అటువంటి రాధారాణి యొక్క పాద నఖాల దగ్గర అంటే గోళ్ళ దగ్గర అన్ని అపార సిద్ధి రిద్ధి దిగ్ధ అంటే ఎన్నో సిద్ధులు ఉన్నాయంట రాధారాణి యొక్క పాదాల దగ్గర. అటువంటి రాధారాణి నీ కృపని నాకు ఇవ్వు అని పరమశివుడు స్వయంగా రాధారాణిని వేడుకుంటూ ఉన్నారు. ఇంకా రాధారాణి ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నాడు. మునీంద్ర వృంద వందితే త్రిలోక శోకహారిణి ప్రసన్న వక్త్ర పంకజే నికుంజ భూ విలాసిని వ్రజేంద్ర భాను నందిని వ్రజేంద్ర సూను సంగతి కదా కరిష్య సింహ మాం కృపా కటాక్ష భాజనం.
ఇక్కడేమంటున్నారు, మునీంద్ర వృంద వందితే, మునీంద్రులు అంటే గొప్ప సాధువులు వాళ్ళందరూ కూడా, మునీంద్ర వృంద వందితే వాళ్ళందరూ కూడా శ్రీమతి రాధారాణి యొక్క కృప కోసము అందరూ కూడా వేచి ఉంటారంట. అటువంటి రాధారాణి త్రిలోక శోకహారిణి, ఈ మూడు లోకాల్లో కూడా అంటే ఉన్నత లోకాలు, మధ్య లోకము, పాతాళ లోకాలు, అన్ని లోకాల్లో ఉన్న శోకాలని హరిస్తుంది శ్రీమతి రాధారాణి. అటువంటి రాధారాణి ఎలా ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆమె ముఖం ఒక తామర పువ్వులాగా ఉందన్నమాట. అటువంటి ముఖము ఉన్న రాధారాణి ఆమె కుంజాలలో అంటే చిన్న చిన్న వనాలలో లీలను చేస్తూ ఉంది. అటువంటి రాధారాణి వృషభాను యొక్క కూతురు, మళ్ళీ నంద మహారాజు యొక్క కొడుకుతోని సాంగత్యాన్ని కలిగి ఉంది అని చెప్తున్నారు. అటువంటి రాధారాణి నా మీద నీ యొక్క కృపని కృపని చూపించు అని శివుడు అడుగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు మనకు చూడండి, రాధారాణి యొక్క భక్తి ఎలా ఉంది అంటే మనందరికీ ఉదాహరణలా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, ఎవరైనా మన ఇంద్రియాల కోసం అంటే మన సంతృప్తి కోసం, మన కోరికల కోసం, మన సంతృప్తి కోసం ఏదైనా ఒకటి కోరుకున్నాం అనుకోండి, ఆ దాన్ని కామము అంటాం. అంటే ఏదైనా ఒక కోరిక, మనకు వస్తువులే కానీ, విషయాలు కానీ, వ్యక్తులు కానీ, అది కామం అవుతుంది. భగవంతుడి యొక్క ఇంద్రియాలని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తే దానినే ప్రేమ అంటారు. అటువంటి ప్రేమ స్వరూపం రాధారాణి. నీ ఎప్పుడు కూడా నిరంతరము కూడా కృష్ణ భగవాని యొక్క సంతోష పరచడానికి ఆమె ప్రయత్నం చేసేదన్నమాట. అటువంటి రాధారాణికి కృష్ణుడు ఎలా అనుగ్రహిస్తాడు అంటే, మనకి ఒక చిన్న కథ చెప్తారు. ఏమిటి అంటే, బృందావనంలో ఒకసారి రాధారాణి, భౌమ బృందావనంలో అంటే అక్కడ మనకి గోలోక బృందావనంలో, అక్కడ ఒకసారి రాధారాణి ఒక కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి నాకు ఒక పండు కావాలని అడిగిందంట. ఒక కల్పవృక్షాన్ని అడిగితే అది వెంటనే కృష్ణుడు రాధారాణి పక్క నుంచి వెనక్కి వెళ్ళి వద్దు, ఇవ్వకు ఇవ్వకు అని అంటున్నారనమాట. అంటే ఒక నిమిషం చెట్టు ఆలోచించింది, మరి నేను ఇవ్వాలా ఇవ్వకూడదా అని వెంటనే ఇచ్చేసిందంట. ఎందుకంటే ఎప్పుడైతే రాధారాణి మా ఆజ్ఞ పాటిస్తే, రాధారాణి యొక్క కోరికను తెలుసుకొని ప్రవర్తిస్తే కృష్ణుడు సంతోషిస్తాడు. ఒకవేళ ప్రవర్తించకుండా ఆయనకి ఇష్టమైంది చేసినా, రాధారాణికి ఇష్టమైంది చేయకపోతే కృష్ణుడికి ఇష్టం ఉండదన్నమాట. అది అక్కడ ఒక కల్పవృక్షానికి కూడా తెలుసు. మనము కూడా ఈ భౌతికమైన లోకంలో తెలుసుకోవాలి. చాలా సమయం అయింది మాతాజీ, నేను రాధారాణి యొక్క జన్మం గురించి చెప్తాను. రాధారాణి ఎలా జననం ఎలా జరిగింది అంటే, రాధారాణి యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే, ఆయన పర్వతరాజు, ఆయన పేరు ఏమిటంటే వింధ్యా పర్వతం అండి. వింధ్యా పర్వతము దాని పక్కనే ఉన్న ఆయన హిమవంత రాజు ఉన్నాడు కదండి, హిమవంత రాజుకి పార్వతీదేవి జన్మించింది. అది చూసి వింధ్యా పర్వతానికి అనిపించిందంట, నాకు కూడా ఎలా అయినా అటువంటి అల్లుడే కావాలి, ఎటువంటి పార్వతీదేవిని పరిణయం ఆడిన శివుణ్ణి ఓడించేటటువంటి అల్లుడు నాకు కావాలి అని ఆయన కోరిక. అలానే భగవంతుణ్ణి ఆయన వేడుకున్నాడు. వేడుకుంటే అటువంటి అల్లుడు కావాలంటే ఏం చేయాలి, మరి స్వయంగా రాధారాణి జన్మించాలి కదా. అందుకే వింధ్యా పర్వతానికి రాధారాణియే జన్మించింది. అయితే ఇక్కడ మనము ఓడిపోవడం అంటే ఎలా అండి, చూడండి, రెండు విధాలుగా ఓడిపోవచ్చు. ఎవరికైనా అంటే అయినా శక్తివంతులు అవ్వడం వలన ఓడిపోవచ్చు, లేకపోతే వాళ్ళ మీద ఇష్టం ఉండి ప్రియంతోనైనా ఎవరి చేతిలో అయినా మనం ఓడిపోవచ్చు. అలా మనకు ఇప్పుడు తల్లిదండ్రులు ఒక్కొక్కసారి పిల్లల చేతిలో ఓడిపోతారు, చిన్న చిన్న పిల్లల చేతిలో, అది కూడా ఓటమే కానీ పిల్లల ఆనందం కోసం అనమాట కదండి. అలా ఇక్కడ మనకి ఇప్పుడు శివుణ్ణి ఓడించాడు అంటే అందులో వాళ్ళిద్దరి మధ్యలో అంత ప్రేమ బాంధవ్యం ఉంది, అంతే తప్ప శక్తి సామర్థ్యాలతోని ఓడించడం అని కాదు, అది ప్రేమలో ఓటమి అనమాట. ఆ విధంగా ఆయన వింధ్యా పర్వతం అడిగారు కదండి, అందుకని స్వయంగా వింధ్యా పర్వతానికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. వాళ్ళిద్దరు కూడా ఎంతో సౌందర్యంతోని, శక్తి సామర్థ్యాలు ఎంతో ఎఫ్యూల్జెన్స్ తోని ఉన్నారనమాట. అప్పుడు ఏం జరిగిందంటే, మనకి తెలుసు కదా ఆయన కంసుడు, ఆ సమయంలో ఎవరు పిల్లలు ఎక్కడ జన్మించినా వాళ్ళందరినీ సంహరించమని చెప్పాడు.
అందుకని పూతనని పంపించాడు. ఈ పూతన ఈ వింధ్యా పర్వతం యొక్క ఇద్దరు పిల్లల్ని చూసింది, చూసి సంహరించాలని ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఆ వింధ్యా పర్వతం యొక్క భార్య ప్రాధేయపడింది అక్కడ ఉన్న మూనల్ని. ఎలా అయినా నా పిల్లల్ని రక్షించాలి, ఆ పూతన శక్తిని తగ్గించి నా పిల్లల్ని నాకు ఇప్పించండి అని అడిగితే వాళ్ళు అప్పుడు కొన్ని కీర్తనలు చేస్తారు. చేసినప్పుడు ఆ పూతన శక్తి సన్నగిల్లి ఆమె చేతుల్లో ఉన్న ఒక బేబీ ఏమో కింద పడిపోతుంది, అది విదర్భ రాజ్యంలో పడిపోతుంది అన్నమాట. ఇంకొక చేతిలో ఉన్న బేబీ ఎక్కడ పడుతుంది అంటే రావల్ అనే ప్రదేశంలో పడుతుంది. రావల్ అనే ప్రదేశంలో ఒక కొలనులో సహస్రదళ పద్మంలో పడుతుంది అన్నమాట ఆవిడే రాధారాణి. మనకి రాధారాణి ఎవరిని చేరుకుంటుంది అంటే రాధారాణి నాకు బిడ్డగా కావాలి అని స్వయంగా సూర్య భగవానుడే కృష్ణుణ్ణి ఆరాధించాడు. అందుకని ఆ సూర్య భగవానుడి యొక్క అంశగా వృషభాను మహారాజు జన్మించాడనమాట. అందుకని వృషభాను మహారాజు మరియు కీర్తిదాకి ఈ కోనేరులో రాధారాణి వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. అది చూసిన వృషభాను మహారాజు, రాధారాణి ఎంతో అందంగా ఉంటుంది, ఆమెను చూసి నేను ఎంతో సంతోషించి ఆమెని మంచిగా ప్రేమగా పెంచుకోవడానికి ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఎన్ని రోజులైనా కానీ రాధారాణి కళ్ళు తెరవదు. వాళ్ళు ఎంతో మంచిగా ఉత్సవం చేసుకుంటారు రాధారాణి వచ్చింది వాళ్ళ ఇంటికి అని, కానీ ఆమె కళ్ళు తెరవడం లేదు. అప్పుడు ఏం జరిగిందంటే నారద మహాముని, ఎలా అయినా కృష్ణుడు జన్మించాడు కృష్ణుని చూడాలి అని నారద మహాముని వస్తాడనమాట. నారద మహాముని ఈ బృందావనికి వచ్చి మొత్తము అన్ని ఇల్లులు వెతుకుతూ ఉంటే ఆయనకి నంద మహారాజు యశోదామాత ఇంట్లో కృష్ణ బలరాముల దర్శనం అవుతుంది. అప్పుడు ఆయనకు తెలుసు ఖచ్చితంగా రాధారాణి కూడా వచ్చింది, ఎక్కడ ఉంది అని ప్రతి ఇల్లు వెతుకుతూ ఉంటాడు. వెతుకుతూ ఉంటే ఈ వృషభాను వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళ యొక్క పుత్రుడు, ఆయన ఎవరు, శ్రీరాముడు, శ్రీరాముడిని చూపిస్తాడు నారద మహామునికి, కానీ రాధారాణి చూపించడు. ఎందుకంటే ఆమె కళ్ళు మూసుకొని ఉంది, ఎవరికి చూపించడం లేదు అప్పటి వరకు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన అడుగుతాడు, ఇంకా మీకేమన్నా కూతురు ఉందా అంటే పోయేటప్పుడు ఆయన చెప్తాడనమాట, నాకు ఒక కూతురు ఉందండి, కానీ ఆమె ఎంతో ఎంతో కాలం నుంచి ఆమె కళ్ళు తెరవడం లేదు, నాకు ఎంతో బెంగగా ఉంది, మీరు కొంచెం ఆశీర్వదించండి అంటే ఆయన లోపలికి వెళ్ళి ఆంతరంగిక మందిరంలోకి వెళ్ళి చూడగానే అక్కడ రాధారాణి కళ్ళు మూసుకొని ఉంది. వెంటనే ఆయనకు అర్థమైపోయింది ఆవిడే శ్రీమతి రాధారాణి అని. అయితే మీరు బయటికి వెళ్ళండి, నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆమెకు సాష్టాంగ దండవత్ ప్రణామం చేస్తారు. ఆ విధంగా ఈ విషయాన్ని అందరూ తెలుసుకుంటారు. తెలుసుకున్న తరువాత ఇంకా వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తాడనమాట, ఒక ఉత్సవం చేసి ఈయన ఎవరు వృషభాను మహారాజు అందరిని ఆహ్వానిస్తే అప్పుడు నంద మహారాజు ఆయనతో పాటు యశోదామాత, కృష్ణుడు, బలరాముడు, రోహిణి మాత అందరు కూడా వస్తారనమాట. వచ్చినప్పుడు ఆయనకు తెలుసు కదా కృష్ణుడికి రాధారాణి ఉందని, లోపలికి వెళ్ళి కృష్ణ భగవానుడు రాధారాణిని తాకుతాడు. అంతే తాకగానే వెంటనే కృష్ణుడు వచ్చాడని అర్థమై అప్పుడు ఆమె కళ్ళు తెరుస్తుంది. అంత ప్రియము కృష్ణుడు అంటే రాధారాణికి. అంటే ఆమె ఏం చెప్తుందంటే మనందరికీ, కృష్ణుడు తప్ప అన్యం లేదు, కృష్ణుడు తప్ప అన్యమైంది ఎందుకు చూస్తారు, ఈ భౌతికమైన లోకంలో ఏది కూడా అనవసరమైందే, కృష్ణ దర్శనం తప్ప ఇంకా ఏది అవసరం లేను అని అంత గొప్ప భక్తురాలన్నమాట రాధారాణి. ఆ తర్వాత కొంత సమయానికి ఆమెకు అన్నప్రసన చేస్తాడు వృషభాను రాజు. అప్పుడు అన్నప్రసన చేస్తే ఏం చేస్తారండి, ఫస్ట్ తల్లిదండ్రులు తినిపిస్తారు కదా, అయితే అక్కడికి కృష్ణుడు కూడా వస్తాడు, ఆయనకి ప్రసాదం ఇస్తారు. అయితే ఏం చేస్తుందంటే రాధారాణి, కృష్ణుడు తినే ప్రసాదంలోంచి ఎవరు చూడకుండా అది తీసుకొని తినేస్తుంది. అలా ఆవిడ అన్నప్రసన కూడా జరిగిపోతుంది అన్నమాట. అలా రాధారాణి, కృష్ణుడు కూడా ఎంతో ఆనందంగా పెరుగుతూ ఉన్నారు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, టైం ఉంది కదా మాతాజీ, ఇంకో 5 మినిట్స్, 10 మినిట్స్, 5:27:23 అయింది. ఓకే మాతాజీ, నేను కొన్ని లీలలు చెప్తాను. ఇంకా ఒకసారి ఏం జరిగిందంటే రాధారాణి చాలా చిన్న పిల్ల అనమాట. అయితే పిల్లలందరూ కలిసి అక్కడ దాగుడు మూతలు ఆడుకుంటూ ఉన్నారు. దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంటే ఎలా అండి, దాగుడు మూతలు ఆడుతుంటే ఒక రోజు దాచుకున్న ప్లేస్ లో మళ్ళీ నెక్స్ట్ టైం ఆడితే అక్కడికి వెళ్ళరు కదా. కానీ రాధారాణి ఎన్నిసార్లు ఆడినా కానీ ఒకటే ప్రదేశంలో ఒకటే కుంజంలోకి వెళ్ళి దాచుకునేది అనమాట.
అయితే అప్పుడు ఏం చేస్తాడు కృష్ణుడు? అందరికీ తెలుసు రాధారాణి అక్కడే ఉంటుందని. కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు అనమాట. వెళ్తే రాధారాణి అనుకుంటుంది, నేను ఒక్కదాన్ని కుంజంలో ఉన్నానే, కృష్ణుడు ఎందుకు నా వెనకాల వస్తున్నాడు, ఆ చూస్తే అందరు ఏమనుకుంటారు అని చింతపడుతుంది అనమాట. అయితే రాధారాణి అక్కడ కుంజంలో చిన్నపిల్ల ముఖం దాచుకుని ఉంటే కృష్ణుడు ఆ ముఖాన్ని దగ్గరగా చూడగానే ఆయన రాధారాణి యొక్క ఆ సౌందర్యానికి మూర్ఛిల్లి పడిపోతాడు అనమాట కృష్ణుడు. పడిపోగానే రాధారాణికి ఇంకా ఆత్రుత పెరిగిపోతుంది. అయ్యో కృష్ణుడు పడిపోయాడే, ఇప్పుడు నేనేం చేయాలి, నేను ఎలా లేపాలి, ఆ అందరూ చూస్తారేమో అని అక్కడి నుంచి పారిపోతుంది. ఆయన చాలా చిన్నపిల్ల. అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ తరువాత తన యొక్క శకుల్ని పంపిస్తుంది అనమాట, ఆ కృష్ణుడు పడిపోయాడు, మీరు వెళ్ళి చూడండి అని ఆవిడ పంపించే లోపే కృష్ణుడు లేచి వెళ్ళిపోతాడు అనమాట. అంత అమాయకమైన చిన్నపిల్ల రాధారాణి అని ఎలా ఆడుకోవాలో కూడా తెలియదు అనమాట. అలా రాధారాణికి కృష్ణుడికి అనేక లీలలు జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఆ రాధారాణి ఆమె సకులతోని కలిసి ఆ పూలు తీసుకురావడానికి వెళ్తుంది అనమాట. పూలు తీసుకురావడానికి వెళ్తే మళ్ళీ వాళ్ళందరూ అన్ని పూలన్నీ సేకరిస్తారు. పూలన్నీ సేకరించిన తర్వాత అప్పుడు కృష్ణుడు ఆ తన తన స్నేహితులతోని గోపబాలుడితోని అక్కడికి వస్తాడు. వచ్చి అక్కడ ఇది మా వనము, మీరు ఎట్లా వచ్చి ఇక్కడ పూలు తీసుకుంటున్నారు అని వాళ్ళతోని వాగ్వివాదం పెట్టుకొని ఆ మాటల్లో ఆ పూలన్నీ కింద పడిపోతాయి అనమాట. పడిపోతే ఎంత కష్టపడి పూలన్నీ కోసాము, అన్నీ వేస్ట్ అయిపోయాయి అని వాళ్ళందరూ బాధపడతారు. అప్పుడు కృష్ణుడు సరే సరే అయితే మీరు పూలు తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఆ అందులో ఏం అభ్యంతరం లేదని చెప్తాడు. ఎలా తీసుకుంటాం, అన్ని కింద పడిపోయాయి, ఇప్పుడు ఎలా మేము అర్చనకి వాడతాం అంటే, అప్పుడు కృష్ణుడు అంటాడు మీరు వెళ్ళి వాటిని కడగండి, కడిగితే వాడచ్చు. ఎలా కడగాలి, యమున అనేది ఎక్కడో ఉంది, ఇక్కడికి ఎలా వస్తుంది? అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆయన వేణువుతోని ఒక కుండాన్ని తవ్వుతాడు. అప్పుడు అందులోకి యమునా జలాన్ని ఆహ్వానిస్తాడు అనమాట. దాన్నే మనము కుసుమ సరోవర్ అనే పేరుతో పిలుచుకుంటాం. అయితే ఇంకొకసారి ఏం జరుగుతుందంటే, రాధారాణి ఆ బృందావనంలో కూర్చొని ఉంటుంది. రాధా కృష్ణులు ఇద్దరు కూడా ఉంటారు, ఇద్దరు కూడా చాలా చిన్నపిల్లలే. అప్పుడు ఏం జరుగుతుందంటే రాధారాణి యొక్క పాద పద్మాలని చూసి ఒక తుమ్మెద వచ్చిందనమాట. ఈ పాద పద్మాలు కలువ పువ్వుల్లాగా ఉన్నాయని కాళ్ళ దగ్గరికి ముఖం దగ్గరికి అది వస్తూ ఉందనమాట. రాధారాణి కొంత భయం కలిగింది, కొంతము ఇబ్బంది కలిగింది అనమాట. ఈ తుమ్మెద ముఖం మీద వాలుతుంది, పాదాల మీద వాలుతుంది అని. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే వెంటనే రాధారాణికి ఇబ్బంది కలుగుతుంది అని ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఎవరండి, ఆ మధుమంగళ్, మధుమంగళ్ని పిలిచాడనమాట. మధు నువ్వు ఇప్పుడు వెంటనే ఈ మధువుని వెళ్ళగొట్టు, అంటే ఆ తుమ్మెదని వెళ్ళగొట్టు అని చెప్తాడు. అప్పుడు ఆ ఏం చేస్తాడు ఆ మధుమంగళ్, ఎలా అయినా చూసి దాన్ని దూరంగా తరిమేసి వస్తాడు. వచ్చేసి చెప్తాడు అనమాట, మధుసూదరుడు వెళ్ళిపోయాడు ఇక తిరిగి రాడు అని చెప్తాడు. అంటే రాధారాణి ఏమనుకుంటుంది, మధుసూదరుడు అంటే కృష్ణుడు, కృష్ణుడు వెళ్ళిపోయాడు ఇక తిరిగి రాడు అని ఆ మాట వినగానే ఇంకా ఏడవడం ప్రారంభిస్తుంది అనమాట. ఎంతగా ఏడుస్తుందంటే కృష్ణుడు అడుగుతాడు ఎందుకు అంతగా ఏడుస్తున్నావు, నేను ఇక్కడే ఉన్నాను కదా నీ కళ్ళ ముందు అన్న ఆపట్లేదు. అయితే కృష్ణుడి యొక్క కృష్ణుడికి రాధారాణికి కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉందో చూసి అది తెలుసుకున్న కృష్ణుడికి కూడా కళ్ళలోంచి నీళ్లు ఆగిపోయి ఇద్దరు ఏడుస్తూనే ఉంటారనమాట. వాళ్ళ ఇద్దరి యొక్క కన్నీరు అక్కడ మనకు ఒక కుండంలా మారింది, అది బృందావనం వెళ్తే చూడొచ్చు, దాన్నే ప్రేమ సరోవర్ అంటారనమాట. ఇలా పిల్లలందరూ కలిసి ఆడుకుంటుంటే ఒకసారి రాధారాణి తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుంది అనమాట. అక్కడికి దూర్వాస మహాముని వస్తారు. దూర్వాస మహాముని వచ్చి వస్తే అందరూ భయపడి పారిపోతారు, కానీ రాధారాణి మాత్రం అలానే ఉంటుంది. అప్పుడు దూర్వాస మహాముని అడుగుతారు, నాకు పాయసం తినాలని ఉంది, ఆ నీ నీ చేతితో నాకు పాయసం చేతి పెడతావా అని అడిగితే వెంటనే ఆమె అన్ని పాలు, ఆ బియ్యము, బెల్లము, అన్ని యాలకులు అన్ని తీసుకుని వచ్చి మంచి పాయసం చేసి పెడుతుంది అని చాలా సంతోషిస్తాడు. చాలా సంతోషించి ఆ రాధారాణికి ఒక వరం ఇస్తారనమాట, ఎవరైతే నేను ఇంత మంచి ప్రసాదం ఇంతవరకు తినలేదు, అంత గొప్పగా ఉంది, నీ చేతి వంట ఎవరు తింటారో వాళ్ళకి మరణం ఉండదు, అంటే మరణం అంటే మధ్యలో అల్పాయుష్ అనేది ఉండదు, అందరూ కూడా దీర్ఘాయువులు అవుతారు. ఇంకొక వరం కూడా ఇస్తాడనమాట రాధారాణి. ఎలా అంటే ఒక్కసారి ఏదైనా వంట చేసిందంటే మళ్ళీ అలాంటిదే మళ్ళీ చేయదనమాట. అన్ని రకాలుగా వంటలు చేయడము రాధారాణికి వచ్చు. ఈ విషయము అందరికీ తెలిసిపోతుంది బృందావనంలో.
ఒకసారి అందుకని ఏం చేస్తుందంటే యశోదామాత రాధారాణిని పిలుస్తుంది, ఆ నువ్వు వంట చెయ్యమ్మా, నా కొడుకు దీర్ఘాయుగా ఎంతో ఆనందంగా ఆయుష్తో ఉంటాడు ఆరోగ్యంగాని రాధారాణిని పిలుస్తుంది. అలా రాధారాణి వెళ్ళి ఒకరోజు వంట చేస్తుంటే యశోదామాతకి రాధారాణిని చూసి అనిపించిందంట, ఎంతో ప్రేమ కలిగింది అని. వెంటనే ఏం చేసింది, వాళ్ళ వంటింట్లో ఉన్న పసుపు తీసుకుని రాధారాణి చేతులకు పూసేసింది అన్నమాట. అప్పట్లో ఏంటంటే సాంప్రదాయం, ఎవరైనా ఇలా ఆడపిల్లకి పసుపు పూస్తే వాళ్ళ ఇంటి కోడలు అయిపోతుంది అనమాట రాధారాణి. ఆ భావంతో నావు పూస్తే రాధారాణి అనుకుంటుంది, ఆ అది అలా చేశారేంటి మీరు, నా తల్లిదండ్రులకు తెలిస్తే ఎలా అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ ఒక కుండం కనిపిస్తుంది అనమాట దారిలో. ఆమె అక్కడికి వెళ్తుంది వాళ్ళ ఊరు. ఆ రావల తర్వాత బర్సానాకి వెళ్తుంటే అక్కడ కుండు కనిపిస్తుంది. ఆ కుండంలో చేతులు కడిగేస్తుంది అనమాట రాధారాణి. అయితే ఆ మొత్తం నీళ్లు కూడా పసుపు రంగులో మారిపోతాయి, దాన్ని పీలి పోకర్ అంటారు అనమాట. ఇప్పటికి కూడా మనం బృందావనం వెళ్తే చూడొచ్చు. పోయినసారి మేము వెళ్ళినప్పుడు చూడాలనుకున్నాం కానీ మాకు కుదరలేదండి, ఎవరైనా వెళ్తే చూడొచ్చు. ఆ విధంగా రాధారాణి కృష్ణుడి యొక్క ఎంత ప్రేమ అంటే, కృష్ణుణ్ణి చూస్తేనే రాధారాణి ఎంతో ఆనందంగా ఉండేది. అయితే అది చూసిన కృష్ణుడికి అనిపించిందంట, ఏమిటి రాధా నాకంటే ఎక్కువ ఆనందంగా ఉంది, అసలు ఈ గోపికలు కానీ ఈ రాధారాణి కానీ సేవలు చేసేది ఎవరికి, నాకు. అది ఇంకొక కథ చెప్తానండి. అయితే చాలా మంది అనుకుంటారు మరి రాధాకృష్ణులు ప్రేయసి ప్రియులు కదండి, వాళ్ళకు వివాహం జరిగిందా అనే ఇంకొక ప్రశ్న వస్తుంది కదా, మనం దానికి సమాధానం చెప్పుకోవాలి కదా. ఒకరోజు నంద మహారాజు ఏం చేశారంటే రాధాకృష్ణుల్ని ఇద్దరిని కూడా తీసుకొని ఆవిడ వాళ్ళ బాండీర్ వనలోంచి వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తున్నారనమాట. వెళ్తూ ఉంటే మధ్యలో బాగా వర్షం కురిసే సూచనలు కనిపించాయి. అందుకని ఏం చేశాడంటే నంద మహారాజు, మీరిద్దరు కలిసి ఇంటికి వెళ్ళండి అని వాళ్ళిద్దరిని ఇంటికి పంపించి ఆయన పొలం దగ్గరికి వెళ్తాడనమాట. అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే వెళ్లే దారిలో బాండీర్ వాళ్ళ నుంచి వెళ్తుంటే రాధాకృష్ణులు చిన్న పిల్లలే అప్పుడు, కానీ ఆ వాళ్ళు యుక్త వయసులో మారిపోయారు, 16 సంవత్సరాల యువతి యువకుల్లాగా మారిపోయి అక్కడ వాళ్ళిద్దరికీ కూడా స్వయంగా బ్రహ్మదేవుడు వివాహం చేశాడు బాండీరవనంలో. ఇది కూడా మనము బృందావనం వెళ్తే వాళ్ళ వివాహ స్థలిని చూడొచ్చు. కానీ మనం ఇందులో ఒక తత్వాన్ని తెలుసుకోవాలి, ఎలా అంటే అసలు వివాహం జరిగింది కానీ బయట చాలా మందికి తెలియదు వివాహం జరిగింది, వాళ్ళు తప్పు పడుతూ ఉంటారు రాధారాణి. కానీ అసలు వివాహం అంటే ఏమిటండి, అప్పటి వరకు సంబంధం లేని ఇద్దరు యువతి యువకులు కలిసి ఒక సాంగత్యంలో జీవనం కొనసాగించడం కదా, అదే కదా వివాహం. కానీ మరి రాధాకృష్ణులు ఇప్పటి వరకు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు, మరి ఎప్పుడు కలిసి ఉండే వాళ్ళకి వివాహం ఏమిటండి, కొత్తగా కలిస్తే కదా వివాహం జరగాలి. ఇంకొకటి ఏం చెప్పుకున్నాం మనం ముందు, రాధా కృష్ణుడి యొక్క శరీరంలోని భాగం, ఆయన అంతర్గత శక్తి. ఇప్పుడు మన రెండు చేతులు కలిసిపోతే అందులో ఏమైనా తప్పు ఉందా, రెండు మనలో భాగమే కదా. అలానే రాధాకృష్ణులు కూడా ఒకటే, రెండు శరీరలాగా కనిపిస్తున్నారు అంతే. అందుకని మనము మనకు ఉన్న అజ్ఞానంతోని భౌతికమైన దృష్టితోని రాధాకృష్ణుని, రాధాకృష్ణుల యొక్క ప్రేమని, వాళ్ళ తత్వాన్ని కూడా భౌతికంగా ఆ భౌతికంగా ఉన్న యువతి యువకుల మధ్య సంబంధంలా చూడకూడదు. అది ఆధ్యాత్మికమైనది, పరమ పవిత్రమైనది. అందుకని రాధా తత్వం ఎంత గొప్పదంటే, ఇప్పుడు చూడండి భౌతికంగా మనం ఏమైనా సినిమా చూసామనుకోండి, అల్లు ప్రేమ వివాహాలు అని ఇలాంటివి ఏమైనా చూస్తే మనకు కూడా అలాంటి భావాలు పెరుగుతాయి. కానీ భగవంతుడి యొక్క నిత్య ముక్తులైన సిద్ధులైన భక్తులు ఎప్పుడైతే వాళ్ళు అన్ని వదిలేసుకుని వెళ్తారు, వాళ్ళకి ఏ కోరికలు ఉండవు, వాళ్ళ కుటుంబాన్ని ఆ భార్యల్ని పిల్లల్ని కొంతమంది అసలు బ్రహ్మచారులుగా ఉంటూ అన్ని వదిలేసిన వాళ్ళు, వాళ్ళు రాధాకృష్ణ యొక్క ప్రేమ గురించి వాటిని స్మరిస్తూ ఉంటారు, వాటిని చర్చిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళలో మరి ఎందుకండి వాళ్ళు అలా చేస్తున్నారు అంటే, ఈ రాధాకృష్ణుల యొక్క ప్రేమ అనేది భౌతికం కాదు, ఆధ్యాత్మికం. భౌతికమైన దృష్టితో చూడొద్దు, ఎందుకంటే అన్నీ వదిలేసిన వాళ్ళు రాధాకృష్ణుల యొక్క ప్రేమ గురించి చర్చిస్తున్నారు అంటే అది మనం మినిమం లాజిక్తో ఆలోచిస్తున్న అది భౌతికమైంది కాదు అని తెలుసుకోవాలి. ఎవరైతే వాళ్ళ గురించి కథని వింటారో చర్చించుకుంటారో వాళ్ళ లోపల ఉన్న ఈ భౌతికమైన వాసనలన్నీ కూడా పోతాయన్నమాట.
కేవలం ఆధ్యాత్మికత నిండుతుంది. అంత గొప్పది రాధాకృష్ణ యొక్క తత్వం. అయితే ఇటువంటి రాధారాణి యొక్క ప్రేమను చూసి కృష్ణుడు అనుకుంటున్నాడు అనమాట. ఈ బృందావన వాసుల యొక్క రాధారాణి యొక్క ప్రేమను చూసి కృష్ణుడు ఏమనుకుంటున్నాడంటే, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు వీళ్ళు, ఎందుకు వీళ్ళకి ఇంత ఆనందం కలుగుతుంది, వీళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో నా ప్రేమలో నా సేవలో, సేవను పొందే నాకే అంత ఆనందం కలగడం లేదే, మరి సేవలు చేసే వీళ్ళకి ఇంత ఆనందం ఎలా కలుగుతుంది అనే విషయం కృష్ణుడికి అనుమానం వచ్చింది. ఎలా నేను తెలుసుకోవాలి వీళ్ళకి ఎంత ఇంత ఆనందం, రాధారాణి నా సేవ చేస్తూ నాకంటే కోటి రెట్లు ఎక్కువగా ఆనందంగా ఉంది, ఇది ఎలా సాధ్యం అనుకున్నారనమాట కృష్ణ భగవాను. దానికి మనకి ఆచార్యులు చెప్తూ ఉంటారనమాట. దానికి శివుడు ఏం చెప్తాడంటే, ఎవరైనా శ్రీమద్ భాగవతం వింటే ఎవరికి ఎక్కువ ఆనందం కలుగుతుంది అంటే నాకు కలుగుతుంది, సుఖదేవ గోస్వామికి కలుగుతుంది, కానీ వ్యాస మహర్షికి కలుగుతుందో లేదో నాకు తెలియదు అన్నాడంట. అంటే ఏమిటి, పరమశివుడు భక్తుడు, సుఖదేవ గోస్వామి భక్తుడు, కానీ వ్యాసుడు శ్రీకృష్ణ భగవాను యొక్క అవతారం, అందుకని ఆయనకు అంతగా ఆనందాన్ని కలిగిస్తుందో లేదో నేను చెప్పలేను అంటున్నారనమాట. అంటే భగవంతుడి యొక్క కథలలో కానీ భగవంతుడి లీలలలో భగవంతుడి సేవలో భక్తులకి పొందిన ఆనందం భగవంతుడికి కూడా లేదు. అయితే అదే కృష్ణ భగవానుడు, మనము ఒక ఒకటి చూద్దామండి. ఇప్పుడు మనము ఎప్పుడు చెప్పుకుంటాం, రసగుల్లా గులాబ్ జామ్ కదా, ఎవరికైనా గులాబ్ జామ్ ఎంత బాగుందని ఎలా తెలుస్తుంది, గులాబ్ జామ్ని ఎవరు తింటారో వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత తీయగా ఎంత రసమయంగా ఉందని. కానీ గులాబ్ జామ్ తెలుస్తుందా ఆ గులాబ్ జామ్ ఎంత స్వీట్ గా ఉందని, తెలియదు కదండి, దాని యొక్క రుచి దానికి ఎలా తెలుస్తుంది. అలాగే కృష్ణుడు ఈ ఆరాధించడంలో, ఆయన సేవలో, ఆయన ప్రేమలో, ఆయన భక్తిలో ఎంత ఆనందం అనేది ఆయనకు తెలియడం లేదంట. అది నేను ఎలా అయినా తెలుసుకోవాలి అని చెప్పి ఏం చేశాడు కృష్ణుడు, రాధారాణి, ఎవరు రాధారాణి, కృష్ణ భగవానుడి యొక్క భక్తులలోని అందరిలోకి ముఖ్యురాలు, అందుకని ఆమె యొక్క భావాన్ని ఆమె యొక్క రంగుని తీసుకుని చైతన్య మహాప్రభువులాగా జన్మించారనమాట. చైతన్య మహాప్రభువులాగా జన్మించి కృష్ణ భక్తిలో, కృష్ణ ప్రేమలో, కృష్ణ భక్తుడిగా ఉంటూ ఎంత ఆనందం ఉంటుంది అనేది ఆనందాన్ని తెలుసుకొని అనుభవించి మనందరికీ వివరించారు చైతన్య మహాప్రభు. కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ ఎంత ఆనందాన్ని ఇస్తుంది అని. ఇప్పుడు మనం చూడండి, కృష్ణుడి యొక్క ప్రేమ అది ఎంతలా ఉంటుంది అంటే, అది ఆస్వాదించే వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది, కేవలం దూరం నుంచి చూసే వాళ్ళకి అర్థం కాదు. గులాబ్ జామ్ తింటేనే రుచి ఎలా అర్థమవుతుందో దూరం నుంచి చూసే వాళ్ళకి అర్థం కాదు. కృష్ణ ప్రేమలో, కృష్ణ సేవలో, భక్తిలో పొందే ఆనందం ఆ సేవ చేసే భక్తుడికి అర్థమవుతుంది, పక్క నుంచి చూసే వాళ్ళకి అర్థం కాదనమాట. ఎప్పుడైతే అది తెలుసుకున్నాడో అది మనందరికీ వివరించాడు చైతన్య మహాప్రభు. ఎవరికైతే చైతన్య మహాప్రభు శరణాగతి పొందుతారో వాళ్లకు మాత్రమే రాధాకృష్ణ తత్వం అర్థమవుతుంది, రాధారాణికి కృష్ణుడి పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది, కృష్ణ భక్తిలో ప్రేమలో ఎంత ఆనందం పొందొచ్చో మనకు అర్థమవుతుంది కేవలం చైతన్య మహాప్రభుని శరణాగతి పొందడం వల్ల. ఆయన రాధాకృష్ణ యొక్క రాధాకృష్ణ యొక్క రూపం. అటువంటి చైతన్య మహాప్రభు మనకి రాధాతత్వాన్ని వివరించి చెప్పారు. మనము ఈరోజు కృష్ణ భగవాని గురించి, రాధారాణి గురించి, రాధాతత్వం గురించి చర్చించుకున్నాము. కొన్ని రోజుల్లో మళ్ళీ మనకి గౌరపూర్ణిమ వస్తుంది, అప్పుడు చైతన్య మహాప్రభు గురించి చర్చించుకుందాం ఇంకా లోతుగా. హరే కృష్ణ మాతాజీ. అయితే ఈరోజు మనము ఎలా బృందావన రాధాష్టమి సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, రాధారాణిని మనం ఏ విధంగా స్మరించుకోవాలి, రాధారాణి దగ్గరికి వెళ్ళి, రాధారాణి ఏం చేశారు భక్తుల దగ్గరికి, లలిత సఖిని పంపించారు అంటే గురువుని పంపించారు, మనము కూడా గురువుని ఆశ్రయించాలి, గురు సేవ చేయాలి, గురువు చెప్పింది వినాలి, గురువు యొక్క మార్గదర్శనంలో నడవాలి, నడిచి రాధాకృష్ణుని పొందడానికి ప్రయత్నం చేయాలి. రాధారాణిని అడగాలి, అమ్మా నీకు శరణాగతి పొందుతాము, మాకు కూడా కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ పొందే భాగ్యాన్ని కలిగించు అని రాధారాణిని మనమందరం కూడా యాచించాలి.
ఇంతవరకు మనకి రాధా రాణి ఇచ్చిన సేవకి కృతజ్ఞతలు తెలపాలి. ఆ విధంగా ఆ విధమైన భావంతో మనమందరం కూడా రాధాష్టమిని సెలబ్రేట్ చేసుకుందాం. హరే కృష్ణ అండి. అరే అది కృష్ణ దండవత్. భగవాన్ ఆనందం కలిగించడం కోసం నిరంతరం సేవ చేస్తూ ఉంటుంది. అటువంటి అరే రాధారాణి ఒక నిమిషం కృష్ణుడు కనిపించలేదు అంటే మనకి ఎవరి మీదైనా ఎంత ప్రేమ ఉందని ఎలా తెలుస్తుందండి? మనకి ఎవరి మీదైనా ఎక్కువగా ప్రేమ ఉందనుకోండి, ఆ మనిషి లేనప్పుడు వాళ్ళని ఎంతగా మనం మిస్ అవుతున్నామో తెలుస్తుంది. కానీ ఈ గోపికలు కానీ రాధారాణి కానీ కృష్ణుడు ముందున్నా కానీ విరహాన్ని అనుభవించేవారండి. అంత ప్రేమ భక్తి వాళ్ళకు ఉండేది. అటువంటిది కేవలం రాధారాణికి మాత్రమే సాధ్యం, అంత గొప్ప భక్తి. ఆ తర్వాత గోపికలకు ఒకసారి కృష్ణుడు అన్నాడంట గోపికలతోని, ఏమన్నాడంటే, మీరు నా మీద చూపించే ప్రేమకి భక్తికి మీ రుణం నేను ఎన్ని జన్మలైనా తీసుకోలేను. ఎన్ని జన్మలంటే ఈ కల్పము, అంటే బ్రహ్మదేవుడి ఆయుష్ ఎంత ఉందో అంత కల్పాంతం అయినా సరే నేను మీ రుణం తీర్చుకోలేను. ఎందుకంటే మీకు నేను ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమి ఇవ్వలేను మీకు. కేవలం నా సేవలో మీరు పొందే ఆనందం తప్ప నేను మీకు ఏమీ ఇవ్వలేను అన్నాడనమాట కృష్ణుడు. అంత అంత గొప్ప భక్తి వాళ్ళకి, రాధారాణికి కానీ గోపికలకు కానీ శ్రీకృష్ణ భగవానుడి మీద ఉందనమాట. అలా మనము సెల్ఫ్లెస్ గా, అంటే ఏమి ఆశించకుండా భక్తిని ప్రదర్శించాలి. అది భౌతికమైన కోరికలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో మనం ఏదైనా అడగాలి, కానీ అసలు కృష్ణుని ఏమి అడగాల్సిన అవసరం లేదండి. అన్ని ఆయనే ఇస్తాడు మనకి. అవసరం లేకపోతే సర్వం హృదయస్థ పరమాత్ముడే ఆయన. హరే కృష్ణ మాతాజీ. రాధారాణికి మాల్పువా అంటే ఇష్టం అని తెలుసుకుంటాం మనం. మాల్పువా ఒకటి ఇష్టం అండి రాధారాణికి. ఇంకా చామ దుంప అంటే ఇష్టం అంట. ఇది సీనియర్ డివోటీస్ ఒకరు చెప్తుంటే చామ దుంప, చామ దుంప, మాల్పువా. వాళ్ళందరూ కూడా 12 గంటల వరకు ఉపవాసం ఉండాలి తప్పకుండా. అప్పటికి మీరు అంత ప్రసాదం తయారు చేసి రాధాకృష్ణులకి నివేదన చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ తో కొంచెం అభిషేకం చేయండి. ఆ తర్వాత హారతి ఇచ్చి అప్పుడు మీరు ప్రసాదం, అది ఫాస్టింగ్ బ్రేక్ చేయొచ్చు, అప్పుడు ప్రసాదం తీసుకోవచ్చు. మాతాజీ సాటర్డేనే కదా రాధాష్టమి. అవును మాతాజీ, 23వ తారీఖు సాటర్డే అనుకుంటున్నాను. అంతే కదా ప్రభుజీ? మాల్పు అంటే మొన్న మేము చేసాం కదా.